ఏదైనా కోపం వస్తే సమాధానం చేసి చెయ్యట. లక్ష్మీదేవికి ఏం కోపం వస్తుంది? సరదాగా ప్రణయ కలహం అంట, ప్రేమతో కొంచెం. ప్రణయ కలహం ఎట్లా ఉంటుంది? మన ఇళ్లలో ప్రళయ కలహం కదనండి. ప్రణయ కలహం ఎట్లా? అప్పుడు నెత్తి అంత ముట్టుకొని, ఉళ్ళంత ముట్టుకొని అంత సమాధానం చేసి ఇట్లాంటి చెయ్యి. అట్టి లక్ష్మీదేవి యొక్క ప్రతి అభయముల కొత్త కొత్త మర్యాదలు చెప్పేటువంటి ఆ చెయ్యి కిందికాయ, మా చెయ్యి పైకాయ. ఉంటే ఉంటే సస్తే సస్తా ఇచ్చేస్తా అని అట్లా మహానుభావుడు చెప్పేటప్పుడు అది ఒక కవి అన్నాడు. హస్తే శస్త్ర కిణాంకితో రుణవరి భాగిర్మీనితో రచ్చల నాభి ప్రేంకరలి విలోచనయుగ ప్రోద్భూత సీతాతవ బాహుర్మి శ్రితవన్నిరేష తదిది వ్యాక్షిప్యవాక్యం కవే స్థారైరధ్యయనై హరంబలి మనః భయా జగద్వామన. ఆయన విష్ణుమూర్తికి దగ్గర గుర్తులు చెప్తున్నాడట. ఆయన విష్ణుత్వమును కప్పిపుచ్చుకొని వచ్చినప్పటికీ కొన్ని కనపడుతున్నది. ఆ చేతుల్లో శార్గం బట్టి యుద్ధం చేసి చేసి అల్లేత్రాడు త్రాగి తాగి గడన కాయలు కాచి ఉన్నది విష్ణుమూర్తి. కంటి నుంచి ఒక్క కంటి నుంచి శైత్యం, ఒక్క నుంచి ఉష్ణం వస్తున్నది. అంటే ఒక్క కంటి సూర్యుడు, ఒక కంటి చంద్రుడు కదా. అంటే నల్లని శరీరం కలిగిన విష్ణుమూర్తికి వక్షస్థలంలో ఎర్రని కాంతి కనపడుతున్నది. ఎందుకంటే కౌస్తుభరతనం కదా, దాన్ని కప్పిపుచ్చినా దాని కాంతి ఉన్నది. ఆ శంఖచక్రమును పట్టినటువంటి గుర్తులు ఉన్నవి. ఆయన విష్ణు ఇవ్వవద్దు ఇవ్వవద్దు అంటే ఇవ్వవద్దు అని చెప్పడానికి విష్ణుత్వమును ఆయన చెప్పేటప్పుడు ఆ శుక్రాచార్యులు చెప్పేటువంటి మాటలు మహాబలి చెవులలో పడకుండా మహావిష్ణు ఏం చేశాడు, పెద్ద కంఠంలో వేదం చదవడం మొదలుపెట్టాడట. విశేషంగా ఆయన చెప్పేది తారైరధ్యైన వాజవస్సో వాజవస్స దేవోవస్స విధా ప్రార్పయదు శ్రేష్ఠత మాయ పెద్ద కంఠమేది చెప్పాడు. ఆయన మహావి శుక్రాచార్య చెప్పేది మహాబలి చెవులలో పడలేదు, వేదం పడుతుంటే ఆయన ఏమన్నాడు, ఆహా మా దానమునకు సత్పాత్ర వేదాధ్యయన సంపన్నుడు వచ్చాడు కదా అని ఆనందపడినాడట అన్నాడు ఒక కవి భారీదిగా విశేషంగా. అప్పుడు సరే వెంటనే ఆయనకు శాపం పెట్టాడు. అరే మా యొక్క మాటను విని నేను వినకుండా నేను దానం చేస్తుంటానంటే క్షిప్రం భ్రశ్యసే శ్రియ నీ రాజ్యభ్రష్టుడైపోవాలని శాపం ఇచ్చాడు. నేను రాజ్యభ్రష్టుడైపోతే కూడా పోతాను, తప్పకుండా ఇచ్చే తీరుతాను అని ఆయన విశేషంగా ప్రతిజ్ఞ చేశాడు. అప్పుడు చేసేటప్పుడు నారాయణ భట్టిద్దరి అంటున్నాడు, ఇద్దరికి వామ వాదవైత్యులు ఇచ్చేస్తానని ఆ విష్ణుమూర్తి యొక్క పాదం దానాంగముగ పాదం గడుగుడుకు బిందనుండా నీళ్లు పెట్టుకున్నాడు మహాబలి. అప్పుడు వింధ్యావళి సదాగత్య వింధ్యావళి పత్రి వెంటనే ఆ నీళ్ల బిందను గుంచుకున్నదట. ఈయన వెంటనే అనుకున్నాడు శుక్ర మహాబలి, ఆచార్యుడు దానం ఇవ్వవద్దని నిషేధిస్తే కూడా ఇవ్వవచ్చును, పత్ని అడ్డంగా వస్తే ఇవ్వరాదు. ఎందుకంటే మందికి దానం చేసేటప్పుడు తుభ్యపహం సంప్రద ఏదంటే ఆమెనే నీళ్లు పోయాలి, ఆ నీళ్లు పోయకపోతే చెల్లదు. పత్యన్వారభతే పత్నీ పారీణ యశేషే, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నింటికి ఆమెనే యజమాని. మనం ఇంత సంపాదించి పెట్టినప్పటికీ మనకు యజమానుడిని పేరే పెట్టలేదు వేదం. అన్ని వస్తువులకు ఆమెనే యజమాని, మనకు యజమానుడు పేరే లేదు వేదం. అన్ని వస్తువులకు, అన్ని వస్తువులకు ఆమెనే యజమాని అంటే భర్తకు తెలియకుండా పొరుగు ఇరుగు పొరుగు వాళ్ళకి ఇవ్వడం, పుట్టినంటికి పంపడం కూడదు, అన్నింటినీ రక్షించాలి అని తాత్పర్యం. అందువల్ల విశేషంగా ఇట్లా వస్తువులకు ఆమెనే దానం చేసేటప్పుడు నీళ్లు పోస్తేనే చెల్లుతుంది. ఈమె బిద్ద పుంజుకునే వరకు స్ట్రన్ అయిపోయాడు మహాబలి. ఆచార్యుడు అడ్డగించినా కూడా దానం చేయవచ్చు, కానీ పత్రి అడ్డగిస్తే దానం చేయరాదే, ఏం చేయాలి ఏం చేయాలి అని అవస్థపడుతుంటే ఆమె మనసులో అభిప్రాయం వేరు వింధ్యావళికి. విశేషంగా నిస్సందేహం దిదిగుల పదవు. ఆ విశేషంగా ఆమె ఏమంటున్నదంటే, యాచత్యేవం యదుష భగవాన్ పూర్ణకామోస్మి సోహం దాస్యాన్యేవ స్థిరమిది వదన్ కావ్యశబ్దోపి దైత్య వింధ్యావళ్యా నిజదైదయా దత్తపాద్యాయ దుఃఖ్యం చిత్రం చిత్రం సకలమ విద ప్రార్పయత్తోయ పూర్వం. అప్పుడు వెంటనే ఈమె ఎందుకు ఉంచుకున్నదంటే, ఆమె ఏమంటున్నది, మహావిష్ణు ఎల్లప్పుడూ చెడుపు చేయడు, మన భర్తకు ఆపత్తు కలిగించడు, శుక్రాచార్య పొరపాటుగా అంటున్నాడు. శుక్రాచార్య మాటను విని భర్త దానం చేయకపోతే ఎట్లా? అందువల్ల మొట్టమొదటి మనం ఏం చేస్తాం, ఈ నీళ్లు తీసుకొని మన మొట్టమొదటి పెరుమాళ్ళకు పాదమును కడిగేస్తే శుక్రాచార్య గారు ఎవడు వచ్చినా ఆ అడ్డగించినా దానం చెల్లుతుంది, కానీ నేను మొట్టమొదటి కాలు కడుగుతాను. మహావిష్ణువుకు కాలు కడిగేటువంటి భాగ్యం మాకు లభించాలి అని పరమభక్తితో కడిగిందట. అది భట్టద్రి స్వామి అడుగుతున్నారు గురువాయూరప్పని ఈ గ్రంథం రాస్తూ 450 సంవత్సరం పూర్వం రాస్తూ, కృష్ణ భాగవత గురువాయూరు కృష్ణ అప్ప నీ యొక్క భాగవతములు ఇట్లా జరిగినది వాస్తవమా అని అడిగారు. ఒక్కొక్క చరిత్రమును అడిగితే గురువాయూరప్పను అవును తలకాయ ఊపే పద్ధతి అని
అందువల్ల ఈ శ్లోకం ఈ నీతికి వింధ్యావళి పరమ భక్తురాలై మీకు పాదం కడిగినదట ఆ దానం తప్పకుండా చేసి తీరాలి అని పాదం కడిగేటువంటి భాగ్యం తనకు లభించాలి అని కడిగినందట ఇది వాస్తవం అని అడిగారు. అప్పుడు గురువాయూరప్పని ఏమన్నాడంటే ఆ ఎన్నడో కడిగినటువంటి తీర్థం ఆమె ఇంత భక్తితో కడిగింది కావున దాన్ని విశేషంగా ఆ నీళ్లను ఆరకుండా ఈనాడికి కూడా తడిగా నిలబడుతున్నాను, పాద నుంచి నీళ్లు కారుతున్నది ఆమె కడిగినటువంటి తీర్థమని చూపించాడు గురువాయూరప్ప. ఆ రీతిగా వెంటనే ఏం చేశాడంటే దానం చేయుడుకు కాలు కడిగిన తర్వాత ఈయన ఆ యొక్క కమండలు తీసుకున్నాడు. కమండలు తీసుకుని ఇచ్చేటప్పుడు కమండలు ద్వారమును శుక్రాచార్య ఎంత కర్మశ్రద్ధగా తుమ్మిద రూపం దాల్చి ఆ కమండలు ద్వారంను తట్టుకున్నాడు నీళ్లు పడకుండా. అప్పుడు చూశాడు మహావిష్ణువు, ఏమిటా నీళ్లు పడలేదే, ఏం చేయాలి, ఏమైనా తట్టుకున్నదో ఉండవచ్చు, అట్లనే నేను కూర్చుతా అన్నాడు మహావిష్ణువు. చేతుల్లో దర్భ పవిత్ర వేసుకున్నాడు, దాంతో లోపల కుచ్చే వరకు నీళ్లు పడ్డది. కుచ్చే వరకు శుక్రాచార్యకి ఒక కన్నులో దాగి ఒక కన్ను వాయ. అలాంటి దానమును చెడగొట్టినటువంటి వాడికి ట్రేడ్ మార్క్ ఓన్లీ వన్ ఐ. అప్పుడు వెంటనే నీళ్లు పడే వరకు అప్పుడు ఏం చేశారంటే బృంగాధార రోద్దుష్ట శుక్రశాచీస దక్షిణం పవిత్ర శిరోగ్నే క్షోభయా మాస వామన. అప్పుడు విశేషంగా దానమ అది పొల్లా కురళాయి పొల్కయ్యలు నీరేర్చి ఎల్లా ఉలగం అలంకుంట వెంటనే ఆ చేతుల్లో నీళ్లు పడే వరకు దబ 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 పెరిగినాట ఓంచి ఉలహలంత. ఎందు గంట ఎంత తొందరగా పెరిగాడు అంటే చేతుల్లో దానం తీసుకున్నటువంటి నీళ్లు క్రింద పడక పూర్వం కింద పడడానికి ముందే దబ 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 ఆకాశమునకు పెరిగిపోయి సత్యలోకంలో ఈయన పాదం పోతే బ్రహ్మదేవుడు వెంటనే పాదాభిషేకం చేస్తున్నాడు అక్కడ సత్యలోకంలో ఈయన తిరువుడికి. అంటే దానం పొట్టిగా ఉండి దానం తీసుకునేటప్పుడు ఉన్నటువంటి చేతులు తీసుకున్న నీళ్లు క్రింద పడక ముందే పెరిగి బ్రహ్మదేవుడు కడిగినటువంటి పాద నీరు చేతి నీరు రెండు కలిసి ఒక్కసారి కింద పడ్డదట. అంత తొందరగా పెరిగాడు. ఎందుకంత తొందరగా పెరిగాడు పూర్వాచార్యుడు అంటే మహావిష్ణువు మహా లక్ష్మీపతికి ఉండి భిక్షమెత్తుతున్నాడే అని ఎవరైనా ఆ భిక్షమెత్తేటువంటి అవసరమును చూసి నవ్వుతారో ఏమని భిక్షం తీసుకున్న అవసరం ఎవరి చూడకుండా పెరిగినాడట. అథవా అక్కడ పోతే ఇదివరకే భిక్షానికి పోయేటప్పుడు శరీరం అంతా చిన్నగా అయిపోయి ఆయన ఇష్టాలను చెప్తే పర్వాలేదు, లేదంటే ఇంకా చిన్నగా పోవాలి. భిక్షానికి పోయేటప్పుడు శరీరం చిన్నగా అయిపోయింది, ఆయన లేదంటే ఇంకా శరీరం చిన్నగా కావాలి. ఇంకా పెరుమాళ్ళు వచ్చేది కూడా శరీరం చిన్నగా అవతారం ఎత్తరాదట. ఏం చేయాలి, ఆయన లేదంటే ఇంతకన్నా చిన్న అవతారం ఎత్తడానికి మాకు కూడా రాదే, ఏం చెయ్యాలి అని దుఃఖించేటప్పుడు పిచ్చినానన్నాడు. వెంటనే సంతోషములు పెరిగినాడు. ఇంకా ఆయన తాను చెడిపోయినా అందరినీ కాపాడాలని ఉదార స్వభావంతో వచ్చినటువంటి విష్ణుమూర్తికి తాను చెడినా పర్వాలేదు అట్టి విష్ణుమూర్తికి దానం చేస్తాను వచ్చాడే అటువంటి మహాబలి యొక్క ఔదార్యం గొప్పగా ఉన్నదేటప్పుడు ఆయన ఔదార్యమును తగినట్టు పెద్ద రూపం దాల్చి దానం తీసుకోవాలి కానీ చిన్న రూపం తీసుకోకూడదు. ఆయన ఔదార్యం ఎటువంటిది, పెరుమాళ్ళే విశ్వరూపం అండి. తోయేతు పతి దేహస్తే వామనో భూదు అవామన సర్వదేవమయం దేహం దర్శయామాస వామన. చేతుల్లో నీళ్లు పడే వరకు వామనుడు అవామనుడయ్యాడు, సకల దేవతాస్వరూపిని తీసుకున్నాడు. అంటే నీవు ఇచ్చేటువంటి దానం ఇంతమంది దేవతలకు పోయి చేరుతుంది అని అంత తొందరగా పెరిగినాడు ఆయన. ఇంకా ఎందుకడ పెరిగినాడు, వాస్తవం ఒక్కొక్కరికి సంతోషం వస్తే ఒక్కొక్క విధంగా చూపెట్టారు. సాధారణంగా స్కూల్లో శ్రద్ధగా స్టూడెంట్స్ పాఠం విన్నచో ఉపాధ్యాయులు శిక్ష కొడతారు టేబుల్. కొంతమందికి సంతోషం వస్తే గుద్దుతారు కోడ మీద. ఏమైనా కొంచెం మిడిమిడి జ్ఞానంతో ఉన్నటువంటి సంగీత రసికుని దగ్గర మనం సంగీతం వినడానికి సంగీత గచ్చలో కూర్చుంటే వాడు వేసేటువంటి తాళం మన తోడ పోతుంది. సాధారణ వైదిక బ్రాహ్మణులకు సందేశం వస్తే ఒక పని చేస్తాం, ఒక దగ్గర పోతే ఇంత దక్షిణ లభించునా లభించదా అని సంశయపడిపోతే బాగా దక్షిణ లభిస్తే యజ్ఞం మీద పట్టి ఇట్లా కూర్చో మంచి దక్షిణ అని అక్కడ పోయే వరకు ఈయన బ్రాహ్మణోత్తముడు అయిపోతున్నాడు కదా భిక్షమెత్తడానికి, అక్కడ ఇచ్చినానన్నాడు. ఇచ్చినాను ఎవరికి సంతోషంలా బాగా ఇట్లా యజ్ఞం మీద ముంచాడు, యజ్ఞం మీద ముంచే అట్లా ఇలా యజ్ఞం మీద ముంచే పద్ధతి. అందువల్ల ఈ బ్రాహ్మణుడు పోయే వరకు అని ఇచ్చినానన్నాడు సంతోషంలో ఇలా యజ్ఞోపేదంలో ముంచాడు. యజ్ఞోపేదంలో ముంచే వరకు అప్పుడు వామనుడై ఉండేటప్పుడు దానికి తగినట్టు ఇంత కృష్ణార్జనం కదా వేశాడు, తెర వేశాడు కదా, ఆ యొక్క తెర మీద కృష్ణ ఈ యజ్ఞోపేదం తగిలి అది తెర కృష్ణార్జనం జరిగిపోయా లక్ష్మీ కటాక్షం భగవానుడికే ఏర్పడింది.
లక్ష్మిని కప్పి పుచ్చాడు. ఇప్పుడు పుట్టివాడై పుట్టివాడై బిచ్చగడ అయిపోయాడు. ఇది ముంచేటప్పుడు ఆ కృష్ణాజలం మీద దాగి ఆ కృష్ణాజలం తిరిగింది. లక్ష్మీ కటాక్షం భగవానుడికే ఏర్పడి ఆయన పెద్ద అవతారం ఇచ్చాడు. ఓంగి ఉలహలంత ఉత్తమం, లోకమంతా కొలిచేటట్టు. అది విశేషంగా ఎంత ఎటువంటి ఒక విశ్వరూపం అది, అన్ని సర్వదేవమైన దేహం అది పోతూనే ఉన్నది. ఒక నిండదువోర్ పాదం నిలం పుదయిప, ఒక పాదం భూమిలో ఉన్నది ఇంకొక పాదం పోతూనే ఉన్నది. సత్యలోకమునికి వెళ్ళే సత్యలోకంలో ఉన్నటువంటి బ్రహ్మదేవుడు వెంటనే ఆ పాదమునకు అభిషేకం చేశాడు. అభిషేకం చేసే వరకు అది లోకత్రయం విషదేవ కీర్తి, వెంటనే అది గంగగా పరిణమించినది. గంగాది కురైహుంట నాన్మోహన్ కుండికై నీరువయ్య కరైహుంట నంజత్త విశేషముగా ఆ బ్రహ్మదేవుడు తన కమండలు చేసి అభిషేకం చేసేటప్పుడు ఆ పరమేశ్వరుడు ఆ గంగను తన నెత్తి మీద ధరించాడు. అతి ఉత్తమమైనటువంటి పరమాళ్ళ యొక్క పాదోదక మహిమ మొట్టమొదట శివుని చేతనే మనకు గోచరమైనది. దాని నెత్తి మీద ధరించాడు. ఈయన పెరుగుతూ పోతూనే ఉన్నాడు. ఎట్లా ఉన్మీద ఇది దీని ఎందుకు ఇలా పెరిగాడంటే అంటాక్షర అర్థమును వెల్లడిస్తున్నాడు భగవాన్. మందిరత్తై మందిరత్తాల్ మరవాది ఎంతం తిరుమంగేళ్వారు అనుసంధానం చేసి అందడం మాట్టత్తి వైత్త మందిరత్తై మందిరత్తాల్ ఎందుం మరవాది వాళ్ళదియేల్ వాడలాం మడ నిజమే. అష్టాక్షరమును అర్థముతో తెలుసుకుంటే మనం బాగా బ్రతకవచ్చును అని పరకాల స్వామి తిరుమంగేళ్వారు పాడినారు. విశేషముగా తిరువష్టాక్షరమైనటువంటి నారాయణ అష్టాక్షరిని అర్థముతో అనుసంధానం చేసుకుంటే మనం బాగా బ్రతకవచ్చు అని చెప్పి అర్థం ఎట్లన్నాడు తర్వాత పాశురు త్రివిక్రమావతారం వర్ణించారు. ఒన్మిదియిల్ புனலொழிவு ஒருகால் நிற்ப ஒருகாலும் காமருஷியர் அவுணனுள்ளத்து என்மதியும் கடந்து அண்டம் மீது போய் இருபிசும்பினோடு போய் எழுந்து மேலை தன்மதியும் கதிரவனும் தவிர ஓடி தாரகையின் புறந்தடவி அப்பால் நிற்கு மண்முழுதும் அகப்படுத்து நின்ற எந்தை மலர் புரியும் திருவடியை வணங்கினேனே. அண்டே ஒக்க பாதம் பூமிலோ நிலவடேட்டப்படும் ஒருகால் நிற்ப ஒக்க பாதம் ஆகாசமந்த வியாபிச்சு అది ఎనిమిది దిక్కులలో వ్యాపించిపోయి ఇంకా సూర్య చంద్ర మండల అన్నింటినీ దాడి 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 సత్యమండలం అంతగా దాడిపోయినటువంటి అట్లా ఒక పాదం భూమిలో నిలబడినటువంటి ఒక పాదం అలా లోకమును కొలిచిన భూమిలో నిలబడినటువంటి ఆ పాదమును నమస్కరిస్తున్నాను. ఇది అష్టాక్షర అష్టాక్షర ఏమిటి? అంతర్పశిశ్చదత్ సర్వం వ్యాప్య నారాయణ స్థిత ప్రపంచంలో అన్నింటిలో వ్యాపించిన వాడు నారాయణుడు కదా. నారాయణ శబ్దార్థం లోనికి బయటికి వ్యాపించి ఉంటాడు, లోపల బయట రెండింటిని వ్యాపించి ఉంటాడు. దీవుడు ఏం చూశాడు విశేషంగా భగవానుడు దీళ్ళ బయట వ్యాప్తి ఇక్కడ చూశాడు, బహిర్వ్యాప్తిని చూపెట్టాడు. చరాచరమ చీకర ప్రసక్త మధునాభితి ప్రణిహితై సపర్యోదగై సమస్త దురితచ్చిత నిగమగంధిన తొందరే అశేషమ విశేషత శ్రీజగద్ అంజరాత్రీషిదు చరాచరమ చీకర చరణ పంకజేనాంకితం అన్నారు వేదాంతి శివుడు. బ్రహ్మదేవుడు పాదమును కడిగే వరకు ఆ పాద తీర్థం గంగగా బయలుదేరి ఆ యొక్క పాదచ్చేద ఆకాశములు వెళ్ళిన అన్ని ఒక పాదం భూమిలో నిలబడి ఉన్నది. ఆ ఒక పాదమును ప్రపంచంలో 14 లోకములో ఉన్నటువంటి సమస్త జీవరాశుల యొక్క నెత్తి మీద పెట్టి తన వశపరుచుకున్నాడు. అందరూ మావాళ్ళు అని పాదచ్చేది, అందరూ మావాళ్ళు అంటే అప్పుడు ఏమిటి విశేషంగా? ఎవరు ప్రార్థించలేదు, మై తిరువడి మాకు కావాలని ప్రార్థించిన వాడు ఎవడు? శత్రువే కాని మిత్రుడే కాని అందరికీ కోరిన వారే కాని కోరని వారు నిద్రపోయేవారు పురాణంలో నిద్రపోయేవారు అందరి నెత్తి మీద ఒకేసారి పెట్టాడు. ఎవరు ప్రార్థించకుండా నెత్తి మీద ఎందుకు పాదమును పెట్టి వశీపరుచుకున్నారు అంటే ఆయన తల్లి కదా అని వ్యక్తరించారు. ఉరంగు హింద ప్రజయై తాయ్ అనెత్తు కొండు హక్మా పోలే పసిపాప చంటి పాప నిద్రపోతున్నది. అప్పుడు తల్లి కౌగులించుకోని పట్టుకుంటుంది, నన్ను కౌగిలించుకోమని ఆ పాప అడగదు. పాప అడగకుండా తల్లి ఎట్లా తనంతకే తాను తన పాపను కౌగిలించుకొని పట్టుకుంటుందో మనమంతా భగవంతుడి యొక్క బిడ్డలం. మన అడగకుండా వాడు తల్లి తన పాదం చేత కౌగిలించుకొని తన దగ్గర చేసుకున్నాడు మహానుభావుడు. ఆవిడు సర్వవ్యాధి ఆ రీతిగా. కానీ దీనికి రెండు కారణం. నృసింహావతారంలో ఒక వ్యాధి, నృసింహావతారం ఏం చేశాడు? సత్యం విధాతు నిజభృత్య ప్రఖ్యాత లక్షణంలో సత్యం విధాతు నిజభృత్య భాషితం వ్యాప్తించబోయేషు అఖిలేషు చాత్మన అదృశ్యత అత్యద్భుత రూపముద్వహన స్తంభే సభాయాం నవ్వున్న మానుషం. ప్రఖ్యాతుని యొక్క మాటను సత్య చేసి హిరణ్యకశిపు సంహారార్థం ప్రపంచమంతా నృసింహావతారం వ్యాపించాడు. ఎందుకంటే ఈయన అన్ని చోట్ల వ్యాపించి చూపెట్టాడు. అంటే ప్రఖ్యాతుడు ఎక్కడ ఎక్కడ చూపెడతాడో అక్కడ రావాలి. అది కంబరామాయణ విశేషంగా అన్నాడు. కంపత్తిని వెళ్ళే కాణకాడు ప్రహ్లాద
ఈ దైవం విశేషంగా స్తంభం నుంచి చూపెట్టు అన్నింటిలో వ్యాపించిన వాడిని స్తంభం నుంచి చూపెట్టమంటే చూపెట్టకపోతే కుంభత్తిని కరిగి కోన్మా కుండ్రిని కొండ చెంబత్త గురిది దేకి ఉడలగి తింపేది ప్రహ్లాద ఈ స్తంభం అందు హరిని చూపెట్టకపోతే సింహము ఏనుగును చంపినట్టు నీ నత్తిని కొట్టి నీ నెత్తులు త్రాగి నిన్ను చిట్టా చంపేస్తాను అప్పుడు ప్రసాదుడు అన్నట్ట కంబుడాడుతున్నాడు ఎన్నుయురు నిన్నారు కోరకు ఎడియ చుండండి యా ముని సొండవ చొట్ట చొట్ట ఇడంతోరు తొండానై నాయన లైఫ్ పూరా అసత్యం పలికింది ఇప్పుడు ఎందుకు మళ్ళీ అసత్యం పలుకుతున్నాం ఏం అసత్యం పలికినా నన్ను చంపుతా చంపుతానికి ఇంత ఎన్ని ఉపాయం చేశాం బాబు చేత కనిపించినాను ఏనుగు చేత బాగా తన్నేశ్వరం చచ్చినారా నన్ను చంపుతా చంపుతా నీ ప్రతిజ్ఞ చేసినదంతా కూడా అసత్యమైపోయింది కదా మళ్ళీ ఎందుకు అసత్యం పలుకుతుంది మా ప్రాణం మీ వల్ల తీయరాదు అడడేమటం నేను చేస్తా ప్రతిజ్ఞ యాన్ముని సొండమని చుట్ట చుట్ట ఇళ్లంతోరు తోండానాయి ఎన్నయ్యో యానయమైపోయి ఆయన నీవు స్తంభమ్మల మాత్రం అడుగుతున్నావు మా చేత చెప్పబడిన హరి నేను ఎక్కడ చేయి ముట్టినా రావాలి ఎక్కడ చేయి ముట్టినా అక్కడి నుంచి రావాలి అలా రాకపోతే నన్ను నేనే చంపుకుంటాను మీ వల్ల కాదు మళ్ళీ ఎక్కడ చేయి ముట్టినా రావాలి అక్కడికి రాకపోతే నన్ను చంపుకుంటాను నన్ను చంపుకోవడానికి నాకు ఇష్టం లేకపోతే ఆ భగవంతునికి దాస్యమును వదులుతాను అన్నాడు అప్పుడు ఇది భగవానికి గుర్తించే అవస్థ నాకు హిరణ్యకశిపు మంచివాడు ఒక స్తంభం నుంచి పిలుస్తున్నాడు ఈ ప్రహ్లాదుడు ఎక్కడ చేయి ముట్టినా రావాలంటున్నాడే ఇది ఐదు వేసి పిల్లవాడు ఎక్కడ చేయి ముడుతుందో ఆ ముట్టిన తర్వాత అక్కడి నుంచి నృసింహ వేషం వేసుకొని రావడానికి ఆలస్యమైనచో ప్రహ్లాదుడికి ప్రాణం పోతుంది ఇది ఎక్కడ చేయి ముడుతుంది తెలియదు మనకు మొట్టమొదటి తెలిస్తే అజ్ఞాని కదా చిన్న పిల్లవాడు కదా అందువల్ల ముక్తుడు కదా ఎక్కడ చేయి ముట్టుకుంటాడు అందువల్ల తెలియదు మొట్టమొదటి తయారుగా ఉంటామంటే ఎక్కడ చేయి ముడతాడని తెలియదు చేయి ముట్టిన తర్వాత అక్కడి నుంచి వేషం వేసుకొని రావాలంటే ఆలస్యమైతుంది ఏం చేయాలి తానే 14 లోకంలో ప్రతి వస్తువులో వ్యాపించి ఉన్నాడు భక్తస్య దహనమ శిశు పరిపాలనాయ భద్రాం నృసింహ గుహనాధిజకుషస్తే స్తంభైకవర్జం అధునాభి హరీశ నూనం త్రైలోక్యమే తదగిలం నరసింహ గర్భం వేదాంతి చేయవారు దానవ శిశువైన ప్రహ్లాదుని కాపాడు కొరకు 14 లోకంలో అన్నింటిలో విశేషంగా నృసింహుడు పొందాల్సి లోపడతా తయారుగా ఉంటున్నాడు తర్వాత ఆ స్తంభం నుంచి మాత్రం హిరణ్యకశిపు ముట్టుకున్న స్తంభం నుంచి మాత్రం బయట వచ్చాడు స్తంభం నుంచి బయట వచ్చాడు మళ్ళీ ఇతర స్థలమంతా ఎట్లా ఈనాడు కూడా నృసింహుడే ఆనాడు పోయేసిన వేషమును తీసివేయకుండా ఇంకా నృసింహుడే లోపల ఉంటున్నాడట విశేషంగా ఇంకా నృసింహుడే ఇప్పుడు లోపల ఉంటున్నాడు ఆ నృసింహుడే లోపల ఉంటున్నాడంటే ఒక నృసింహుడు ఇప్పుడు రావచ్చు కదా ఎందుకంటే ఎంతో మంది హిరణ్యకేశవులు ఉన్నారు కదా దేశ పరిపాలకులు హిరణ్యకేశవులు దేశ పరిపాలకుడే ఎంతో మంది ఉన్నాడు కదా హిరణ్యకేశవులు అంటే హిరణ్యకేశవులు సంహారార్థం సమావధారం కాదు ప్రహ్లాద రక్షణార్థం హిరణ్యకేశవు ఉంటే ప్రయోజనం లేదు ప్రహ్లాదం వంటి వాడు ఎవడైనా కూడా ఉంటే వస్తాడు ఆ విశేషంగా అన్నింటిలో ఇంట్లో లోపల ఉంటున్నాడు నృసింహుడు లోపల అందుకే అన్నాడు బోధన గారు కూడా శ్రీ నరసింహాగృతి నుండే నచ్యుతుడు నానాజంగమ స్థావరోత్కర గర్భం పులను అన్ని దేశాలను ఉద్దండ ప్రభావం పులను నరసింహాగృతి దాల్చి అన్నింటిలో లోపల వ్యాపించి ఉన్నాడు భగవానుడు అప్పుడు ఏమైంది ఒకడు మాత్రం వచ్చాడు ఈనాటి కూడా ఆ నృసింహుడే లోపల వ్యాపించి ఉన్నాడన్నారు వేదాంతేశ్వరు దీనివల్ల ఏం తెలియంది అంతర్బహిష్ఠ సర్వం వ్యాప్య నారాయణ స్థిర లోనికి బయట రెండు చోట వ్యాపించి ఉండేటువంటి వాడు నారాయణుడు ప్రపంచంలో బయట బహిర్వ్యాప్తి అంతర్వ్యాప్తి రెండు ఉండాలి మొదట అంతర్వ్యాప్తి చెప్పింది తర్వాత బహిర్వ్యాప్తి చెప్పింది అంతర్బహిష్టదత్సర్వం అంత అంతర్వ్యాప్తి మొట్టమొదట తర్వాత బహిర్వ్యాప్తి ఈ ప్రహ్లాదర్శనంలో అంతర్వ్యాప్తి చూపెట్టాడు తర్వాత త్రివిక్రమావతారంలో బహిర్వ్యాప్తి ప్రహ్లాదర్శనంలో సగమర్థం వెల్లడించాడు నారాయణ శబ్దం వారి మనముడికి అనుగ్రహం చేసేటప్పుడు ఇంకొక సగమర్థం అప్పుడు నారాయణ శబ్దార్థం పూర్తి అయింది భగవానునికే నారాయణ శబ్దార్థమును వెల్లడించుటకు తన పేరు యొక్క మహిమ వెల్లడించుటకు రెండు అవతారం కావాలంటే నారాయణ నామ ఇంత గొప్పది అది విశేషంగా అందుకే ఈయన ఎట్లా ఉన్నాడు త్రివిక్రముడు అంటే నృసింహుడి వలె ఉన్నాడని వేదం మృగోన భీమక్కు చరోగి దిష్టాహ్యోరుషు త్రిడు విక్రమణేషు ఆయన భూమిలో ఉన్న సింహం పైకి ఎగిరినట్టు నృసింహుని వలె పైకి ఎగిరినట్టు త్రివిక్రముడు ఎగిరినాడు అందుకే పెరియాడు వారు అన్నారు విశేషంగా శరీరం ఇళం సింగంతే ఇరుడేలు కండా శిరుమయ్యను వార్తె మామలేడి ఇచ్చింది యశోదాభావంలో పెరియాడు వారు మరణించేటప్పుడు కృష్ణుడిని ఎత్తుకున్నారట తనని యశోదకు తలచుకొని
ఆకాశంలో చందమామ పోతుంటే చంద్ర మా పిల్లవాడు పిలుస్తున్నాడు రమ్మన్నాడు. వాడు ఇంత చిన్నపిల్లవాడు పిలిచి నేను వస్తానన్నాడు. వీడు చిన్నపిల్లవాడా? వీడు ఎవడు సుమా? అణోరణి ఆన్మహతో మహి అణువుకడు మహత్తుకు మహత్తు. ఈయన చిన్నపిల్లవాడు కాదు, చిన్నగా ఉన్నాడు కదా. వీడు చిన్నవాడా మహత్ పెద్దవాడా అనేటువంటి విషయం మహాబలి దగ్గర అడుగు చెప్తాడు. ఇంత చిన్న పుట్టివాడే వచ్చి పెరగలేదు అన్నారు. ఆయన ఇళం సింహం సింహం అన్నారు. కృష్ణుడికి త్రివిక్రముడికి అట్లా ఉత్తమమైనటువంటి సంబంధం. అందుకే విశేషముగా అట్టి నారాయణ శబ్దార్థమును దీన్ని ఒక ఆడువారు పాడేటప్పుడు నారాయణ శబ్దార్థం తెలియాలి అంటే దశముడు త్రివిక్రముడు కృష్ణుడు మూడు కలవాలి. వరత్తి నీల్ శిరత్తై మిక్క వాళ్ళ జిట్టు మట్టవన్ ఉరత్తి నీల్ కరత్తై వైత్తు ఎత్తలత్తై ఉండినాయ్ இரத்தினி இதன்னபொய் இரந்தமண் வையிட்டுளே கரத்தி உன் கருத்த யாவர் காணவல்ல கண்ணனேனு காழ்வார் படினார். ஹிரண்யகசிபுக்கு தானும் பிரம்மதேவன் தர பொட்டினட்டு வரமே காப்பாடுச்சுது தாழ்ல ஸ்ரத்த. அட்டி பிரம்மதேவனிச்சின வரம்லோ ஸ்ரத்த கலின ஹிரண்யகசிபுனு நகஞ்சேத சீல்ச்சேசு. நகஞ்சேத சீல்ச்சேசி ஆ நெத்துரு நிண்டுகா உண்டேட்டப்படு அதே சேதித்தோ ஹிரண்யகசிபு யொக்க முனிமனமுடையின மகாபலி தர பிக்ஷமடிகா மூடு அடுகுலனு. ఎవరిని చీల్చేశావో వాణి మునిమున దగ్గర పోయి మూడడుగులు మన్ను అడిగావు. మీకు మన్నుకు ఏమైనా దుర్భిక్షమా క్షోభమా? కడుపులో 14 లోగా ఉంచుకున్నా. కడుపులో 14 లోగా ఉంచుకుని వాళ్ళ దగ్గర మూడడుగులు అడిగావు, ఇది ఏం అభిప్రాయం అంటే నారాయణ శబ్దార్థమును వెల్లడించాలి. అదే అభిప్రాయం. నారాయణ శబ్దార్థం ఏమిటి? లోపల బయట వ్యాపించేవాడు కదా. సగమర్థం వెల్లడించాడు నృసింహావతారంలో ప్రహ్లాద లక్షణంలో లోపల వ్యాపించి మహాబలి రక్షణములు అనుగ్రహం చేసేటప్పుడు బయట వ్యాప్తి చేసి ఇంకొక సగమర్థమును వెల్లడించింది మహానుభావు. అందువల్ల ఇలా విశ్వరూపం ఇచ్చాడు మహానుభావుడు. అది నారాయణ శబ్దార్థం గోచరమై అందుకే అష్టాక్షరమును తెలియ తెలుసుకోవాలంటే త్రివిక్రముణ్ణి పాడాలి నారత్రిమంగియాడు. అట్టి అష్టాక్షర అర్థం అప్పుడు ఏమైంది? విశేషంగా ఎట్ల విశ్వరూపం దాల్చాడు అది ఒక్కొక్కరు వర్ణించేటప్పుడు ఇంతింత యువడు ఇంతజయ్ మరియుదానింత మొదలగాడు చేయడగా ఇంతింత వాడు ఇట్లా పోయి అన్ని వ్యాపించాడు. హారాబలి పరమతో రశనాగరాభ తారాగణస్తదును ముక్తిగనూపుర శ్రీ. భక్తప్రియుడైన భగవానుడా నీవు త్రివిక్రమావతారం ఎత్తేటప్పుడు మొట్టమొదట పొట్టిగా ఉండేటప్పుడు నక్షత్ర మండలములు నీకు పైకి విధానం కట్టినట్టు ఉండి ఇంకా నీవు పైకి పెరిగినావు, నక్షత్ర మండలం కిందికి వచ్చే అప్పుడు నీ హృదయంలో తగిలి ముత్యాల హారములై ఉన్నది. ఇంకా పైకి పోయినావు, అదే నక్షత్ర మండలం నడుముకు తగిలి ఉద్యానం వలె అయింది. ఇంకా నీ పైకి పోయినావు, అదే నక్షత్ర మండలం పాదము నువ్వు తగిలి మంచీరం వలె అయిపోయింది. వీరి దీన్ని సోదరగారు రవి బింబంబు వమింపపాత్రమగు ఛత్రంబై శిరోరత్రమై శ్రవణాలంకృతి అయి దళాభరణమై సౌవర్ణ కేయూరమై చవిమద్ంగణమై కడిచ్చల రుదంచద్ఘంటయై ఆ నూపుర ప్రభవంపై పదపీఠమై వరుడుతా బ్రహ్మాండము నిండుచోన్. ఆ సూర్యుడు నీవు పొట్టిగా ఉండేటప్పుడు ఛత్రి వలె ఉండే ఛత్రంపై, తర్వాత నీ పైకి పెరిగినావు, నెత్తి మీద తగిలి శిరస్సులో పెట్టుకున్న రత్నం అయిపోయింది. శరోరత్నమై ఇంకా శ్రవణాల ఇంకా పైకి పోయావు, చెవులలో తగిలి చెవులకు కుండలం అయిపోయినాడు సూర్యుడు. ఇంకా పైకి పోయావు, గళాభరణమై మెడ మీద ధరించేటువంటి ఆభరణమే అయిపోయాడు సూర్యుడు. ఇంకా పైకి పోయావు నువ్వు, సౌవర్ణ కేయూరమై భుజం మీద ధరించే వలయం అయిపోయా. ఇంకా పైకి పోయావు, చవిమతి కంకణమై చేతిలో ధరించే కంకణం అయిపోయాడు సూర్యుడు. ఇంకా నీవు పైకి పోయినావు, కటిష్టలను ధరించే ఘంట నడుముకు కట్టబడిన ఒక ఘంట వలె అయిపోయాడు. ఇంకా నీ పైకి పోయినావు, నూపుర ప్రవరంపై పాదములో మంచీరం అయిపోయాడు. ఇంకా నీ పైకి పోయినావు, సూర్యుడు కిందే అయిపోయాడు, పదపీఠమై వడుతా బ్రహ్మాండము అన్నారు బోధన గారు. అది ఎట్లా? మీన్యన్ను కయ్యి ఆడవాళ్ళు వర్ణించేటప్పుడు ఆ యొక్క పాండ్యన్నం కుడైకి ఆకాశం అనేటువంటి ఛత్రికి కర్ర లేకుండా ఉండేనట, తన ఒక పాదమున కర్రగా నిలబెట్టినాడు. శంకరాచార్యులు అంటున్నారు విశేషంగా, అది ఎట్లా విశేషంగా? భువన బృహత్ స్తంభశోభాం దధానః యస్మాద్ ఆక్రామదోద్యాన్. విశేషంగా లోకమును ఆక్రమించి పోయేటప్పుడు నృత్యదంతి బాసే ఆయనకు పాదం నుంచి ఆకాశంలో పోయినటువంటి పాదం నుంచి విశేషంగా గంగ పుట్టింది. దాన్ని విశేషంగా పరమేశ్వరుడు శిరస్సు మీద ధరించాడు ఆ పాదం నుంచి. ఇంకొక పాదం ఏమైంది అంటే భువన బృహత్ స్తంభశోభాన్ దధానః. భువనం అనేటువంటి భవనమునకు స్తంభం పిల్లర్ లేకుండా ఉంటే ఒక పాదం పిల్లర్గా నిలబడ్డదట. అటువంటిది ఈ రీతిగా వ్యాపించి ఏం చేశాడంటే అన్నిట్లో అన్ని లోకములను
భూమి అన్ని ఒక పాదంతో కొలిచాడు, 14 లోకం ఇంకొక పాదంతో కొలిచేశాడు. కొలిచేసిన తర్వాత విశేషంగా 3 అడుగులకు స్థలం లేదు. ఆయన్ని ఆక్రమించుకోవడానికి ఎంత అష్టాక్షరార్థములు ఎంత వెల్లడిస్తున్నాడు భగవాను. 3 అడుగు స్థలం లేదు. జమయ్యా, నీవు నిరయ్యే ప్రతిశ్రుతం అదాదుస్తే నిరయ్యే భాష ఇచ్చింది. ఏమిరా 14లో 3 లోకం ఇస్తా ఉన్నావు, 3 అడుగులు ఇవ్వలేకపోయావే, అసత్యం పలికిన నరకానికి పోతావా అన్నాడు. ఎందుకు ఈ భగవానుడు ఇట్లా వచ్చి ఆయన్ని ఆక్రమించుకున్నాడంటే, ఆయన అంత మంచివాడే, ఆయన ప్రహ్లాదుడికినా మంచివాడే. ఆయన ఒక్క గర్వం ఉంది, నాది 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 అని తలస్తుంటాడు. అన్ని నాది నాది అని తలస్తుండేటప్పుడు అన్ని లోకం ఇస్తానని చెప్పినటువంటి వాడికి 3 అడుగులు కూడా ఇవ్వడానికి శక్తి లేకపోయింది కదా అని వాడి గర్వభంగం చేయటం వచ్చాడు. గర్వభంగం చేసి తన దగ్గర చేసుకోవాలి, ఇది ఏమిటి విశేషం అని అప్పుడు ఆయన మనసును తెలుసుకున్నటువంటి ఒక అత దాక్షసుతో జ్ఞాత్వా గరుత్పంతుడు ఆయన కట్టివేశాడు. వరుణ భాష చేత కట్టివేశాడు మహాబలి. కట్టివేసి ఏమంటాం, 3 అడుగు ఎక్కడ స్థలం ఉన్నది ఇస్తావా లేదా? కట్టివేసే వరకు ఇక్కడ ఆడవాళ్ళు ఒక మాట అంటున్నారు, పురాణముల లేదు, ఆడవాళ్ళు అంటున్నారు. కట్టివేసిన తర్వాత 8 మాయం ఎన్నప్పని అరిందిలన్ ఉన్నయవన్నమే కుండు అడవాయి అన మన్ను నముచేయి బానిల్ చూడట్టియ విన్ను ముడియానే అచ్చోవచ్చు. ఇదేమి భగవానుడా, మా స్వామికి తెలియదు మహాబలికి, నీవు చిన్న పొట్టి రూపంలో వచ్చి 3 అడుగులు అడిగినావు అదే రూపంలో కొలవాలే గాని ఈ పెద్ద రూపం దాల్చి కొలిస్తే చెల్లదు. న్యాయమేళ్ళు ఆయన అడిగింది, ఈ పెద్ద రూపం దాల్చి కొలిస్తే చెల్లదు, ఆ చిన్న రూపంలోనే కొలవాలి అని చెప్పిన నముచిని చంపేశాడు. అన్యాయమే కదా. ఇప్పుడు హైదరాబాద్లో కానీ, ఇక్కడ ఎట్లో తెలియదు, మద్రాసులో కానీ, బెంగళూరులో కానీ పూలమాల కొంటాం, సరం కొంటామంటే అల్లినటువంటి పూలమాల 4 గజం తీసుకువచ్చినామంటే ఇంటికి, ఇంట్లో వచ్చి కురిస్తే 2.5 గజమే ఉంటుంది. అది త్రివిక్రముడు వామనుడు అయితే వాడు ఎట్లా కురుస్తారు? ఇక్కడ వామనుడు త్రివిక్రముడు వాడు కురిసి ఇట్లా ఇట్లా కురుస్తారు, ఇట్లా ఒక మూరైనా ఇట్లా వచ్చేటప్పుడు ఇట్లా ఇట్లా పోతుంది మనకు అది తెలియదు. ఇట్లా ఇట్లా కురుస్తారు, 4 గజం తీసుకువస్తే 2.5 గజమే ఉంటుంది. అక్కడ త్రివిక్రముడు వామనుడు అయితాడు, ఇది వామనుడు త్రివిక్రముడయ్యా, ఇది ఏమిటి అని ఎవరికి వాడు చంపాడు. చంపితే అది పెరుమాణం చేసింది అన్యాయమే కదా అంటే ఇంకొక ఆడవారు దానికి ఇది ఇస్తున్నారు, జవాబిస్తున్నారు, దానికి విశేషంగా ప్రత్యుత్తరం ఇస్తున్నారు. ఏమనగా, కొండానయ్యల్లా కొడుతారయ్యా అరుబడిప్పార్. అడే ఇక్కడ సాధారణంగా కొండానయ్యల్లా కొడుతారై ఆరుబడిప్పార్ మండా ఎన ఇరందు మావలి ఏ ఉండారై నీరంగై తోయని విందిలయే అంటే, ఒకటి దానం చేశాడు, దానం ఇచ్చిన వాడికి పుచ్చుకున్నవాడు ద్రోహం చేస్తే పుచ్చుకున్న వాడిని తిట్టాలి. కానీ ఇక్కడ ఏమిటి, దానం ఇచ్చిన మహాబలిని తిట్టాలన్నారు. అరే తీసుకున్నవాడు ద్రోహం చేశాడంటే పెరుమాడు ద్రోహం చేయలేదు. ఎట్లా, దానికి వ్యాఖ్యానం చేశాడు పూర్వాచారి. ఎందుకు ఎట్లా అంటే, ఈశ్వరన్ ఉడమయై తన్నది ఎండి ఇరుందవన్ పక్కలిలే గుణం కొండు తన్నుడమయై తన్నది ఎండు ఎల్లై నడందు కొండవన్ పక్కలిలే కుట్రం కొల్వరి. ఇదంతా 14 లోకం భగవంతుడి యొక్క సొత్తు. భగవంతుడి యొక్క సొత్తును ఆయన ఆక్రమించుకుని ఉన్నాడు మహాబలి. వెంటనే వాడిని ఏం చేయాలి, నెత్తి మీద కొట్టి చంపి తీసుకోవాలి, చంపలేదు. ప్రహ్లాద వంశంలో పుట్టిన వాడిని చంపకూడదు. ఇప్పుడు ఏమన్నాడు భగవానుడు, నెత్తి కొట్టి చంపేది తీసుకోటి కాక, అయ్యా మా సొత్తును మీదిగా తలచి ఉన్నాం, అది మీదే ఉండదు, మీ సొత్తే నాకు ఇంత భిక్షం పెట్టు. మహావిష్ణువుకు దానం కూడా చేశాడని కీర్తి కూడా మీకు కలగజేస్తున్నాను. ఇది ఎట్లా ఉన్నది, పొలం ఒకడికి కుంతకిచ్చాడు, ఇచ్చే వరకు వాడే అనుభవిస్తున్నాడు, మనకి ఇవ్వడం లేదు. అరే మీ సొత్తుగానే ఉండడుగా, మీ పుణ్యముగా నాకేమైనా 4 సంచులైనా వడ్లు ఇవ్వమని వేళ ప్రాధాయపడతాం కదా మన సొత్తు. ఒక దగ్గర 100 రూపాయలు ఒకటి ఏదో ఇచ్చాం, చేతుల్లో అప్పు ఇచ్చాం, వాడు ఇవ్వడం లేదు, మనకు అవసరం ఉన్నది, అప్పుడు వాడి దగ్గర ప్రాధాయపడతాం, వేళ్లాడతాం, అయ్యో రే మీదిగా ఉండదురా, సమయంలో ఉపకారం చేయరా, మీ పుణ్యంగా ఉండండి, ఇది మన డబ్బుకి, మన డబ్బులు మనం తీసుకోవడానికి నీ చేసిన పుణ్యంగా ఉండంరా, సమయంలో ఉపకరించరా అని చెప్పినట్టు, అరే మా సొత్తంతా మీదే ఆక్రమించుకున్నా మహావరి, అది మీ సొత్తుకునే ఉండనిరా, నాకు కూడా ఇంత భిక్షం పెట్టరా,
అని ప్రాధేయపడి ఇంకా మాకు భిక్షం ఎట్లా? మా సొత్తునే మాకు నీ భిక్షం ఇచ్చేటోడు మహాబలి మహావిష్ణువుకే భిక్షం పెట్టాడు, నీ కీర్తిని కూడా నీకు కలగజేస్తున్నాను రా అని చెప్పారు. మహావిష్ణువుని తిట్టాలనా? తిట్టకూడదు వ్యాఖ్యానం. అట్లా విశేషంగా అప్పుడు మూడో అడుగుల స్థలం ఇక్కడ అనే వరకు కట్టి వేసిన వెంటనే ప్రహ్లాదుడు వచ్చాడు. అక్కడ పెద్ద చరిత్ర. ప్రహ్లాదుడు వచ్చి స్తోత్రం చెప్పాడు. ప్రహ్లాదుడు వచ్చే వరకు లేచి నమస్కారం చేయలేకపోయాడు మహాబలి, ఎందుకంటే కట్టి వేశాడు కాబట్టి. ఏమిటి అబద్ధం పలికినందుకు నరకం పోతావా అన్నాడు. పోవను, తప్పకుండా మూడో అడుగు ఇచ్చేస్తాను. అన్ని కూర్చాను కదా, కొరుగకుండా ఒకటి ఉన్నది రా నాయనా. ఏమిటి అన్నారు. అందరి నెత్తి మీద పాదం పెడుతుంది. వాళ్ళకంతా మీ తిరువడి ధారణ భాగ్యం లభించినది. అందువల్ల పదం తృతీయం కురుశీష్ణి మేవి ఈ మా తలక ఇంకా కొలువబడలేదు. అక్కడ మాత్రం మీ పాదం తగలలేదు. అందువల్ల కొలువకుండా నీవే రాజ్యం ఇచ్చావు, నీవే గుచ్చుకున్నావు, అదంతా మీ యొక్క లీల అని విద్యావళి కూడా స్తోత్రం చేసి విశేషంగా ఆమె ఏమంటుందంటే వింధ్యావళి విశేషంగా స్తోత్రం చేసేది కాక శోధన గారు ఒకటి అన్నారు ఆ వింధ్యావళిని గురించి. తతమద్దివయానయ్ కుచనిరంద చోళ సవ్యానయ్ తృతవాక్బంబు విధానయ్ కరయుగాధీనాలీ కచ్చానయ్. ఆమె విశేషంగా పెరుమాళ్లకు పాదం కడిగిన మహానుభావురాలు చేతులు తోడించుకుని దగ్గర వచ్చి పెరుమాళ్ళ దగ్గర అడుగుతున్నదట. అది బోధన గారు చెప్పారు. పెరుమాళ్ళ నారాయణ, నిన్ను అందరూ ఈనాటికి భిక్షగాడు అంటున్నారు. ఎందుకు భిక్షగాడు అంటున్నారు? విశేషంగా మా పతి దగ్గర నీకు భిక్షం అడిగావు కాబట్టి నిన్ను భిక్షగాడు అంటున్నారు. కాదు, ఈ సొత్తును నీవు తీసుకున్నావు, ఇది ఏం నీ భిక్షగాడు కాదు, నీవు భిక్షగాడు కాదు, నీ భిక్షం వేసేవాడిని నేను స్థాపిస్తాను. ఏమిటి, మా తండ్రి మా పతిని కట్టి వేసినావు, ఇప్పుడు మా పతి మీకు భిక్షం పోయడం చేత నిన్ను భిక్షగాడు అంటున్నారు కదా. కాదు, మా మీకు భిక్షం వేసిన మా పతిని మాకు ఇవ్వయ్యా. పతి భిక్ష మమదేహి కోమళమతే పద్మాపతే అంచు. పతి భిక్ష పెట్టురా, ఎందుకంటే కట్టి వేసినావు కాబట్టి మా పతిని ఏమైనా చంపుతా పోయేమో అని భయంగా ఉన్నది. మీకు భిక్షం పెట్టిన మా పతిని మాకు భిక్షముగా ఇవ్వు నాయన. పతి భిక్ష మమది, అప్పుడు ఈ భిక్షగాడు వెళ్ళిపోతుందిగా. మమది పద్మాపతి, పద్మావతి లక్ష్మీపతి. ఏమిటి, నిన్ను కట్టివేస్తే మీ లక్ష్మికి ఎట్లా ఉండరు అని విశేషంగా అంటున్నారు. అట్టి విశేషంగా ఆయన అనుగ్రహించాడు. అప్పుడు ఎందుకు ఈ వామన చరిత్రం త్రివిక్రముని అమ్మవారు చెప్తున్నదంటే, అప్పుడు వెంటనే ఏం చేశాడంటే, మహాబలి నీవు తుచ్చమైనటువంటి ఇంద్రరాజ్యమునకు ఎందుకు ఆశపడినావురా, నీవు పాతాళలోకంలో పోయి ఉండు. ఆయన చిరంజీవి, పాతాళలోకంలో పోయి ఉండు. వచ్చేటువంటి మన్మంత్రముల నీవే ఇంద్రపట్టం ఇచ్చావు, నీకే నీకే ఇంద్రపట్టం ఇస్తున్నావు అని చెప్పి తన చక్రాయుధమును ప్రసాదించాడే. చక్రాయుధమును ప్రసాదించి త్వచ్చాసనాదిగా అంది ఇచ్చా, చక్రమే సూదయిష్యది, నీ పాతాళలోకంలో ఉండు, మీ ఆజ్ఞను మీరేటువంటి అసురులను మా చక్రాయుధం చంపుతుంది. నీ తన చక్రాయుధ ఆయన చేతికి అందించినాట. ఎందుకంటే అష్టాక్షర ఉపదేశం కదా, చక్రాంగణం కావాలి కదా. అష్టాక్షర అర్థమును వెల్లడించాడు, చక్రాయుధమును ఆయనకిచ్చాడు. చక్రాంగణం కావాలి ఇచ్చి ఇంకొకటి రక్షిష్య సర్వతోహంతా స్వానకం సమరించను అంటే పాతాళలోకంలో ఉండు, నేను మీకు కావలి కాస్తాన్నాడు మహాబలికి విష్ణు. అక్కడ చేతుల గద పెట్టుకొని ఎల్లప్పుడు మీ ద్వారం ముంగడ ద్వారపాలకుడై నేను నిలబడతానన్నాడు. ఇంతకన్నా అనుగ్రహం వెంటనే అన్నాడు. అరే నేమం విధించో లభదే ప్రసాదం నశీ నసర్వ. భగవానుడా, అరో నీవు ఎన్మే అసురే అపసరే అసురే అర్పిద అన్నాడు మహాబలి. ఇటువంటి అనుగ్రహం బ్రహ్మదేవునికి చెయ్యలే, లక్ష్మీదేవికి చెయ్యలేదు, పరమేశ్వరునికి చెయ్యలేదు, నీవు పోయి మా ఇంటిలో ద్వారపాలకుడా. ఆహా, నిన్ను అసురులకు శత్రు ఉంటారు కారు, అసురులకు మంచి తీసేసే నీవే. మాకు ఎంత అనుగ్రహం చేశావు, పరమ నీచుడైన అసురునికి ద్వారపాలకుడై నిలబడినామంటే రక్షకుడై, ఇంతకన్నా మాకేం కావాలి నాయన, ఏ ఎవరికి ఇట్లా అనుగ్రహం చెయ్యలేదే అని స్తుతించి తర్వాత పాతాళపురికి వెళ్ళాడు. అప్పుడు ప్రహ్లాదుని అన్నాడు, ప్రహ్లాద నీవు మనమణి ఇంట్లో నీవు ఉంటే ఎల్లప్పుడూ నన్ను దర్శనం చేయవచ్చు. మీ మనమణితో నీకు ఎల్లప్పుడూ ఇప్పుడు దర్శనం ఇవ్వడం లేదు. పాతాళలో కూడా ఈ మనమునితో ఉంటే మీ మనముని యొక్క ప్రభావం చేత నన్ను తొంటి పోరవలసి ఎల్లప్పుడూ దర్శనం చేయవచ్చును. ద్వారపాలు కూడా అక్కడే ఉంటున్నాడు అని ఇంత అనుగ్రహం చేసి తర్వాత ఆ శుక్రాచార్య దగ్గర అన్నాడు, బ్రహ్మన్ సంతను శిష్యస్తే శుక్రాచార్య యజ్ఞమును పూర్తి చేయి అన్నాడు. ఆడన్నాడు, యజ్ఞం ఇంతకు పూర్తి చేయాలి, కర్మద తంత్రద చిత్రం నామ సంకీర్తనం తమ కర్మలోపం మంత్రలోప త్రయాలోపం ఉంటే నీ నామ సంకీర్తనం చేస్తేనే అన్ని తొలగిపోతుంది అన్నావు అని శాస్త్రం. అటువంటి నీవే వచ్చి యజ్ఞమును స్వీకరించిన తర్వాత మంత్రలోపం తంత్రలోపం క్రియాలోపం ఎట్లా ఉంటుంది? అది కాదు నాయన, దేవతలకు ఆహారం చేరాలి, యాగ మధ్యలోనే వచ్చాను, అది కాన్స్టిట్యూషన్కి విరోధంగా నడవకూడదు.
అది కాన్స్టిట్యూషన్. రా రా యాగమును జరిపించంటే అప్పుడు యాగమును జరిపించి అందరు కలిసి ఒక ఏర్పాటు చేశారట. శ్రీమద్ భాగవతులు అంటున్నారు వేదానం సామవేదానం అన్ని ప్రథమనకు ధర్మశ్రీ యశస్య అన్నిటికీ ఉపేంద్రం కల్పయామాసు అన్ని వ్రతములు అన్ని వేదములు అన్ని కర్మ కర్మములకు కర్మయోగములకు త్రివిక్రముడు వామనునే అధిపతి అని చేశారట. వాళ్లే అధిపతి. అందువలనే అమ్మవారు కూడా ఈ వ్రతములను వామనుని త్రివిక్రమునికి అప్పగించుకుంది. వాళ్లే అధిపతి. అగరోత్ వామనంపతి. అందుకే మనకు కూడా కర్మల మధ్యలో లోపం తగిలించో కర్మల మధ్యలో మాట్లాడితే మాట్లాడకుండా ఉండాలి. మాట్లాడితే ప్రాయశ్చిత్తం త్రివిక్రమ మంత్రం జపించాలి. ఇదం విష్ణు రుక్షక్రమే త్రేధాని దేవదం సమూఢమస్య పాదం సురే అని త్రివిక్రమ మంత్రం జపించాలి. అట్టి అనుగ్రహం చేశాడు. అట్టి అనుగ్రహం చేసి అష్టాక్షరార్థమును వెల్లడించాడు. సర్వవ్యాపిత్వమును చూపెట్టి అష్టాక్షరార్థము వెల్లడించినాడు. కావున ఓంకి ఉలగలంత ఉత్తమం పేరు పాడి ఓంకి ఆ పాలగడల నుండి ఒకే బారి ఆకాశములో పేదగా పెరిగి లోకమంతా కొలిచినటువంటి అట్టి పరమ ఉత్తముడై తాను చెడినా మంది బాగుండాలని అనుగ్రహం చేసినటువంటి మహావిష్ణువుకు వాచకమైనటువంటి తిరువష్టాక్షరమును పాడి అనుసంధానం చేసిన అష్టాక్షరమును మనం అధిగరించి అష్టాక్షరార్థ ప్రకారం నారాయణునికే దాసులై ఉండి మనం ఈ వ్రతమును అప్పగించినచో అప్పుడు అంటున్నది అమ్మవారు ఓంగి ఉలగనంత ఉత్తమని పాడవద్దు. ఉత్తమని పేరుబాడి ఓ లోకమును కొలిచిన మహా ఉత్తముణ్ణి పాడవద్దు. ఉత్తముని యొక్క పేరును పాడవన్నది. అంటే ఉత్తముణ్ణి పాడకుండా పేరు వేరేనా? పేరు వేరే, ఆయన వేరే. ఆయన కన్నా ఆయన పేరు గొప్పది. అందుకే అన్నారు వాచ్య ప్రభావం బోలండు వాచక ప్రభావం అవంతూరస్థనానాలు ఇది కిట్టీరందిరక్షిమే ద్రౌపదికి పుడవై సురందదు తిరునామ ప్రభావమిరే. భగవంతుని వలే కాదు భగవన్ నామ. భగవంతునికన్నా నామ చాలా గొప్పదట. ఏమిటి, ఆయన ఎంత దూరంలో ఉన్నప్పటికీ దగ్గర ఉండి ఎల్లప్పుడు కాపాడేవాడు ఆయన పేరు తిరునామలు. ఎట్లా, ద్రౌపదికి పుడవై సురందదు తిరునామ ప్రభావమిరే. ద్రౌపదికి ఆనాడికి చీరల మీద చీర, చీరల మీద చీర ఎవరిచ్చారు? కృష్ణుడు ఇవ్వలేదట. ఆమె ఎంతో ఏడుస్తున్నది. రాకృష్ణ ద్వారకావాసం కాశీ యాదమనందన దుశ్శాసన వస్త్రాభారం చేసేటప్పుడు ఎంత ఏడిచినా తర్వాత చీరల మీద చీర వచ్చింది. కానీ కృష్ణుడు వైకుంఠ పోయేటట్టు సంజయునితో ఏడిచిపోయాడు. సంజయ, నేను భూలోకమును వచ్చి రుణపడిపోతున్నాను. ఎవరికి రుణపడుతున్నావు అంటే ద్రౌపదికి రుణపడిపోతున్నాను. ద్రౌపది ఆనాటికి హా కృష్ణ కృష్ణ అని అరచినప్పుడు ఆమె నన్ను పిలిచినప్పుడు నేను పోయి ఆమెను కాపాడకుండా పోయినానట. అది రుణపడిపోతున్నాను. ఆ రుణము మిత్తికి మిత్తి 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 పెరిగిపోయాను. మరి ఆనాటికి చీరల మీద చీర ఇచ్చినాను కదా కృష్ణ అన్నాడు. అయ్యయ్యో, నన్ను పిలిచినందుకు నేను పోలేదురా, నా తిరునామం కదా దగ్గర ఉండి ఇచ్చినది, నేను పోలేదు. అదే నేను మా తిరునామం ఇచ్చింది. అందువల్ల ఆయన ఎంత దూరంలో ఉన్నప్పటికీ దగ్గర ఉండి రక్షించేది తిరునామని. దానికి పురంధరదాసులు వారు అద్భుతంగా పాడారు. నిన్యాకో నిన్న హంగ్యాకో నిన్న నామదబల వందిద్దరే సాకు. భగవానుడా, నీవు అక్కర్లేదు, నీ యొక్క ముఖమాట అక్కర్లేదు, మీ తిరునామ బలం ఉంటే చాలు. ఎట్లా, కరి మగరిగ సిక్కి మొరగిడు తిరువాగా ఆదిమూల వెంబ నామవే కాయితో. ఏనుగ మకర నోట్లో పడిన వెంటనే ఆదిమూలమా ఆదిమూలమా అని అరచినప్పుడు మీ నామమే కాపాడినది కదా. బాలయ్య సభయల్లి శీలయ్య సెలవాగా కృష్ణకృష్ణ వెంబ నామవే కాయితో. దుశ్శాసనుడు వస్త్రాపహారం చేసేటప్పుడు కృష్ణా కృష్ణ అంటే నీ తిరునామమే కాపాడినది అన్నారు వారు పురంధరదాసులు. అందువల్ల నిన్న నామకే సరిగాడ, నీ నామమునకు సమం ఎవరు కాదు. అంతే కట్టిప్పన్ పోలే అవనం పనిప్పన్ పోలే అవన్ తిరునామం అన్నారు పూర్వాచార్యులు. భగవానుడు ఎటువంటి వాడు, మంచి ముద్ద బంగారం వలె. తిరునామం ఎటువంటిది, ఆభరణంగా చేయబడిన బంగారం వలె. ముద్ద బంగారం ఉంటే ఏముంటుంది, ఏం ఉపయోగం లేదు. ఇంట్లో పెడితే ఎక్సిస్ట్ వాళ్ళు వచ్చి కొట్టుకుపోతారు. ఆభరణంగా చేసినటువంటి బంగారం అందరూ అనుభవించవచ్చు. అందువల్ల నామ సంకీర్తనం అందరూ అనుభవించవచ్చు. తిరుమాళ్ళకన్నా నామం గొప్పది. ఎటువంటిని, పరమ నాస్తికుడు కూడా భగవంతుని దగ్గర ద్వేషం కలిగిన నాస్తికుడు కూడా నామం ఎమ్మంతు ద్వేషం ఉండదు. భగవద్ ద్వేషి ఉన్నాడు చాలా గొప్పగా. వానికి పేద వ్యాధి వచ్చాయి, ఏ డాక్టర్ దగ్గర పోయినా కూడా సరిగ్గా కాలేదు. అప్పుడు అందరు కలిసి, రే డాక్టర్కి పోతే సరికాదు, భగవన్ నామ సంకీర్తనం చేస్తే వ్యాధి పోతుంది అంటే రోగార్థం వచ్చి రోగాది ఉన్నది అంటే అప్పుడు ప్రాణం అంటే తీపు కదా. భగవంతుని యొక్క ద్వేషం ఉన్నప్పటికీ కూడా నామ సంకీర్తనం విశ్వసాము మొదలు పెడతాడు ప్రాణం కొరకి. అది మాతృగాథ గణకం కైనంద వారే అమ్మే ఎండి అడగి మా పోలే. ఒకడు తల్లిని కొట్టేవాడు, ఇప్పుడు చేతిలో కర్ర తీసుకుని తల్లిని ఎప్పటికి మాతృగాథ కొడుతుంటాడు. తల్లిని కొట్టి కొట్టి చేతులకు నొప్పి పుడితే కర్రను కింద పాడే పారేసేటప్పుడు అమ్మా అంటాడు. తన చెయ్యిని వచ్చింది కొట్టిన ఈ అమ్మను మళ్ళీ అమ్మ అంటాడు. ఆ అమ్మ ఏం చేస్తుంది, తనను కొట్టిన విషయం తడవకుండా అయ్యో చెయ్యిని వచ్చిందా అని కాస్త ఆయనకు కాపి విశేషంగా ఉపచారం చేస్తుంది.
అనదీనిగ భగవానుడికన్నా నామసంకీర్తనం గొప్పది, అందరి చేత చెప్పబడేది. ఆయనకు వాచకమైనటువంటి దుర్వష్టాక్షరమును అధికరించి పాడినతో ఆంగ్ల నంబావికి చాటీరి నాడిగా ఇదంతా మామూలు అర్థం. తీంగిన్ని నాడల్లా తింగల్ ముమ్మారి వేది. లోకమునకు ఏలాంటి యొక్క తీపు రాకుండా, విశేషంగా కష్టము రాకుండా, ఆయన ఉచమైనటువంటి కష్టము దుఃఖము రాకుండా, క్షోభం లేకుండా మాసమునకు మూడు వర్షం గురువు గంట, ఒకనాడు వర్షం, తొమ్మిది రోజులు ఎండ, అలా ఉంటే బాగుండదు. ముమ్మారి వేది ఎందుకు? త్రివిక్రముని పేరు పెడితే ఎందుకు వర్షం గురువాలి అంటే, ఆ త్రివిక్రమునికే చేతుల్లో దానం తీసుకున్న నీళ్లు, కాళ్లలో బ్రహ్మదేవుడికి అడిగిన నీళ్లు రెండు పడ్డది కావున ఆయన పేరు చెప్తే పైనుంచి నీళ్లు పడునట. అప్పుడు తింగళ్ ముమ్మారి వేది ఓంకు వెరుం శతం. ఆ యొక్క పైర్లు కూడా మంచి, వరి పంట కూడా త్రివిక్రమం వలే పెద్దగా పెరుగుతుంటట. ఎందుకు త్రివిక్రమని అంటున్నారు? వీళ్ళకి ఎక్కడ పోయినా త్రివిక్రమ ధ్యానం. మారీచుడు ఎక్కడ చూసినా వృక్షే వృక్షే జపశ్యామి చీరకృష్ణాజనాంబురం, ఎక్కడ చూసినా పెద్ద చెట్టు ఎందు రాముడు గడబట్టాడు మారీచుడి. అందువల్ల ఆడవారి సిద్ధాంతంలో ఉండి తింగళి కాటి ఉడిమిని వండనే అను, మన్నై చుడావి వామన్ మన్నెండు. ఆడవాళ్లకు మోహం ఎక్కువైపోయి చంద్రుడిని చూస్తే మా కృష్ణుడు అంటాడు, నిండ గుండెత్తి నోకి నడుమాడే వాయను, ఆ పర్వతమును చూస్తే మా భగవానుడు అంటారట, నండుపోయి మలైహాణి నారాయణ, పరుషమును చూస్తే మా నారాయణుడు వచ్చాడంటాడట. అన్నిటిని మన్నై ఇందు దుడాబి వామన్ అనమాట. ఆ భూమిని ముట్టుకొని ఇది మా వామనుని యొక్క భూమి, వామనతో ధ్యానం చేస్తారు. ప్రతి వస్తువులను ఎట్లా భగవద్ ధ్యానంతో నమ్మాడు వారు విడిపడినారు. మారీచుడు ఎట్లా ఎక్కడ పడితే ఇక్కడ రాముడిని చూశాడు. వీళ్ళకు త్రివిక్రమ ధ్యానం చేత ఆ పైర్లు పెద్దగా వృద్ధి చెందుతుంటే అది కూడా త్రివిక్రమే పెరిగింది. ఊడుగయలు కూడా దాని మధ్యలో చేపలు ఇలా సంచరిస్తుంది. సంచరించేటప్పుడు చక్కగా సంచరిస్తే అది పట్టదట, కాస్త అనుకొని ఇలా సంచరిస్తుందట. అప్పుడు సంచరించేటప్పుడు లోక సమృద్ధిని, నేచర్ సౌందర్యం వర్ణిస్తున్నది. అప్పుడు ఊడు గయలు పడదు. ఆ చేప ఎట్లా ఉన్నదో మనం కూడా అట్లా ఉండాలి అని ఒక దాంట్లో. చేప ఎట్లా నీటిలో సంచరిస్తుంది, మనం కూడా భగవంతుడిని వదలకూడదు. నచ సీత త్వయాహీన నచాహమపి రాఘవ ముహూర్తమ విజీవావో జలాంగ్ మత్స్య విభోత్తుడు. లక్ష్మణ స్వామి అన్నాడు, రామా నిన్ను వదిలితే సీత కూడా బ్రతకదు, నేను కూడా బ్రతకను. ఎట్లా? నీటి నుంచి చేపలను తీసేస్తే ఎలా బ్రతికదు? అందువల్ల మీతో కలిసి ఉండాలి. నీటిలో ఉన్నటువంటి చేపల వలె మేము నీతో కలిసి ఉండాలి. అది కూడా భక్తులు కలిసి ఉండాలి. అది కుంగువలై పోదులు పొరువండి కనపడిప, అక్కడ నల్లగలవల పుష్పములంతా పుష్పించి ఉంది. దానిలో తేనెని తాగడానికి తొమ్మిదలు, స్త్రీ తొమ్మిద పురుష తొమ్మిద రెండు ఉంటే ఈ చేపలు సంచరించేటప్పుడు ఉయ్యాలు లూగినట్టు అట్లా నిద్రపోతున్నది. నిద్రపోయి లేచి అయ్యో తేని తాగకుండా నిద్రపోయాను, నన్ను లేపకూడదని ఆడి మగ తొమ్మిదను, మగ తొమ్మిద ఆడ తొమ్మిదను పరస్పరం కొట్లాడుతుంటే ఈ దేశ సమృద్ధి. ఆముల సమృద్ధి ఎట్లా ఉండను? తేంగాదే బుక్కిరంత శీర్థ ములబత్యవాంగ కుడన్నీరెక్కి మళ్ళీ పెరుంపశిద్ధ. ఆవుల దగ్గర ఎట్లా పాలు పెట్టాలి? మనం చలించకుండా బిందను అక్కడ పెడితే అట్లనే వెంటనే రెండు చేయితో పట్టాలి ఆ పొదుగును, అంత పెద్దగా ఉంటుంది. అది పట్టవలసిన అక్కడ కూడా లేదు, వెంటనే బిందె నిండిపోతుంది. అలా పెట్టి చెయ్యి ముట్టుకునే వరకే బిందె నిండిపోతుంది, మళ్ళీ బిందె పెట్టాలి, మళ్ళీ నిండుతుంది. ఆ రీతిగా బిందెలు బిందెలుగా బిందెలను విశేషంగా నింపేటువంటి పాలు చేత నింపేటువంటి పెద్ద ఉదార స్వభావం కలిగిన ఆవులట వల్ల ఎదుగుడు కృష్ణుడు ఉదారుడు, కృష్ణ స్పర్శం చేత అది కూడా ఉదార స్వభావం కలిగినటువంటి ఆవులు. తురుంబశుక్కడు బాగా పెద్దగా ఉన్నదట. ఎందుచేత? కృష్ణ స్పర్శం చేత. దానికి ఆహారం ఏమిటి? అది గడ్డిని మేయడం లేదు విశేషంగా. గోవిందన్ గుడల్గొండు ఊడిన ఓదు అన్నారు ఆళ్వారు. గావచ్చ వేణుదుగ అని భాగవతంలో కృష్ణుని యొక్క వేణుగానముని వినియే కడుపు నిండేదట. దానికి ఆ పాలును విశేషంగా వర్షిస్తుంది, బింద పెట్టడమే ఆలస్యం. అందువల్ల ఆవు దగ్గర ఎట్లా పాలు పెట్టాలి అని వేదం అన్నది. ఆవులు బాగుంటేనే లోకం బాగుంటుంది అన్నది వేదం. మా విశేషంగా ఆప్యాయుద్ధమగ్ని ఆదేవ భాగం ఊర్జస్వదీ పయస్వదీ ప్రజావతీ అనమివాహ అయక్ష్మాహ మావస్తేన ఈషదమాగశకుంస రుద్రస్యేది పరివో వృణక్తు ధృవ అస్మిన్ గోపతౌ స్యాద భక్వీ అన్నది వేదం. ఏ ఆవులకు పేరు పెట్టేటప్పుడు అగ్నియాహ చంపతగినది కాదు, దానికి పేరే అగ్నియ. ఎవరి చేత చంపడానికి యోగ్యం లేనిది. ఇప్పుడు మన గవర్నమెంట్లో ఆవులు చంపుతున్న దాన్ని అరిగట్టారు. విశ్వగంధ పరిషత్ వాళ్ళు ఎంతో శ్రమపడుతున్నారు ఆవులను చంపుతున్నారు. రావణ రాజ్యంలోనే ఆవులను చంపకూడదన్నాడు. మనకి రావణ రాజ్యమే నయం. విద్యదే ఘోషు సంపన్నం అన్నాడు రావణుడు.
ఆవులు బాగుంటేనే సంపత్తి బట్టి నిండుగా ఉండునట అన్నాడు రావణుడు రామాయణంలో. రావణ రాజ్యమే మేలు, మన రాజ్యంలో ఆవులు చంపుతున్నారు అడిగేవాళ్ళు ఎవరి దిక్కులు. మన స్వరాజ్యం వచ్చినందుకు మన ధర్మములకు అన్ని విరోధం అట్లా ఉంటున్నది. కానీ ఇతర మతస్థులకు అనుకూలం చేస్తున్నారు వాళ్ళ మైనార్టీ. అట చెయ్యని ఉద్దాడు మహమ్మదీయులు వాళ్ళకు చేస్తున్నారు కానీ మనకేమైనా చేస్తున్నారు. మన నేను విరోధం అట ఆవులు బాగుంటేనే సంపత్ సమృద్ధి ఉండును అన్నది భద్రం గృహం కూడా భద్రవాద. ఇంట్లో అల్సేషన్ ఉండి మురుగడానికన్నా ఆవులు ఉండి అమ్మాను గర్జించినచో ఆ శబ్దం ఎంతవరకు వ్యాపించినో అంతవరకు మంగళం సంపత్ నిండుగా ఉండును అని వేదం. అందుకని భగవానుడే దాన్ని మేపడానికి వచ్చాడు. అట్టి ఆవుల సమృద్ధి విశేషంగా అది అగ్నియా సంపదగినది కాదేనే వేదం. దానికి పేరు పెట్టేటప్పుడే చంపడానికి యోగ్యత లేనిది పద అనర్హురాదు అగ్నియా. దేవభాగం ఇవ్వాలి ఎట్లా ఉండాలి, ఆ ఊర్జస్వతికి బాగా పుష్టిగా ఉండాలి. కొన్ని ఆవులు బాగా పుష్టిగా ఉండును, పాలు ఇవ్వదు, తంతుంది. అలా కాకుండా పయస్వతి బాగా పాలు ఇవ్వాలి. పాలు మనకు కావాలి, దూడను చంపకూడదు, ప్రజాపతి దూడత ఉండాలి. అనమీవ అయక్ష్మా, దానికి ఎలాంటి రోగం రాకూడదు, దుఃఖం పట్టకూడదు అన్నది భేదం. దాని దగ్గర ఎట్లా పాలు పిండాలి. తస్మాత్ ప్రాదాది జున్నీయవంత బాణ ఉపస్తువంత పశువంతు హంతి. ఆవు దగ్గర పోయి బిందెను పెట్టి కాళ్ళ కింద నమస్కారం చేయమన్నది. పిండవద్దు, దాన్ని కట్టవద్దు. ఏం చేయాలి, ఏ గోమాత నిన్నటి రోజున యథేచ్ఛంగా పాలు ఇచ్చినావు కదా అని స్తుతించి నమస్కరించు. నమస్కరించి నిన్నటి రోజున చాలా పాలు ఇచ్చినావు కదా అని చెప్తే ఈనాటికి వర్షిస్తుందట. సరే ఇప్పుడు పెట్టి చూడండి, ఆవు దగ్గర బిందె పెట్టి, అమ్మా గోమాత నిన్నటి రోజున ఏదైతే పాలు ఇచ్చినావు కదా నమస్కరించండి, ఇస్తుందా, నిన్న రోజు ఇస్తే కదా ఇవాళ ఇవ్వడానికి. అంత అరియస్ అట్లే ఉంటుంది. అటంటే వేదం అసత్యమే కదా, వేదం అసత్యం కాదు చేసేది అసత్యం. ధర్మరవాట ఏమన్నది, బహుదుక్తీంద్రాయ రేపేభ్యో హవిరి దివాచం విసర్జితే గోమాత నిన్నటి రోజున యథేచ్ఛంగా పాలు ఇచ్చినావు, దాని చేత యాగములు ఉపయోగం చేశాను, పాలును పెరుమాళ్ళకు విశేషంగా అభిషేకం చేశాను అన్నాడు. అది చేశాడు. అందువల్ల పెరుమాళ్ళకు అభిషేకం చేశాడు చెప్పే వరకు నా పాలు మంచి పనికి ఉపయోగించినది కదా అని విశేషంగా వర్షిస్తున్నది. ఇప్పుడు అట్ల పెట్టడం లేదే, కాఫీ కొరకై పెడుతున్నావు. కాఫీ కొరకై పెడితే పాలుకు బదులుగా అక్కడ డికాషన్ వలే ఉత్స అంతకన్నా వేరే వేదాసత్తి కాదు చేసేది అసత్తి. అట్లా విశేషంగా పాలు నీంగాదు సెల్వం నిరైంది. నమసం లేని ఐశ్వర్యం నిండుగా ఉండును. ఐశ్వర్యం శాశ్వత ఐశ్వర్యం, నాశం లేని ఐశ్వర్యం ఏదని మళ్ళీ స్వదేశంలో చెప్తాం. విశేషమైనటువంటి ఐశ్వర్యం నిండుగా ఉండును నిత్యం. విశేషంగా ఆ రీతిగా ఏ కోట్ అవాంతర బలముగా ఉండి ఐశ్వర్యం నిండుగా ఉండు. మాసం మూడు వర్షములు, అది ఎందుకు అన్నారు ఒక కవి, వేదమోదియ వేదియరుకు ఓర్మడై. వేదాంతియన చేసిన బ్రాహ్మణం కొరకు ఒక వర్షం, నీది నన్నరి మన్న వరకు, నీది నిజాయితీతో రాజ్య పరిపాలన చేసిన రాజు కొరగై, మాధర్మంగై కర్పినికి ఓర్మడి, స్త్రీల యొక్క పాతివ్రత్యమునకు ఒక వర్షం. ఈ రీతిగా మూడు వర్షం మాసానికి, ఇప్పుడు వర్షానికి మూడు వర్షం. ఎట్లా దీనికి ప్యారల్గా విపరీత పాటు కూడా ఉన్నది. అరిసి విత్తడం అందనరుకు ఓర్మడై. బ్రాహ్మణుడు ఏ వ్యాపారం చేసినా బియ్యము వ్యాపారం చేయకూడదు. బియ్యము వ్యాపారం చేసేటువంటి బ్రాహ్మణి కొరకే ఒక వర్షం. అంటే మన మన్నవరకు వరిషి దబ్బ్య మన్నవరకు ఓర్మడై, నీతి నిజాయితీ లేకుండా రాజ్య పరిపాలన చేసేటువంటి నాయకుని కొరకే ఒక వర్షం. పురుషనికుండా భూమి ఎరుకు ఓర్మడై, తన భర్తను చంపినటువంటి స్త్రీ కొరకే ఒక వర్షం. ఈ రీతిగా వర్షానికి మూడు వర్షం ఒక సంవత్సరానికి అన్నారు. ఇట్లా విశేషంగా ఉండేటువంటి ఎందుకు వేద అమ్మవారి ఇట్లా అంటున్నదంటే అట్లే వేదార్థం. వేదమని తిక్కం విత్తాహం కోదేయమని వేదార్థమంతా నిమిడి ఉన్నది ఈ ఆంగాడు భాషణంలో. త్రివిక్రమణ్ణి వర్ణించి వేదం అలా అంటున్నది, ఇదం విష్ణు విచక్రమే త్రేధా నిదే పదం సమూఢమస్య పాగుం సుర ఇదాపతి చేడుమతీ భూతగం సూయవసి మనవేయసస్యే వ్యస్కబ్నాద్రోదశీ విష్ణురేతే దాచార పృథివీ భవితో వయూకై ప్రాచీ ప్రేతమద్ధతం కల్పయంతీ ఊర్ధం యజ్ఞన్నయతం మాజీహ్వరతం అత్ర రమేథాం వష్పన్ పృథివ్యా దివో వా విష్ణవుత వా పృథివ్యా మహో వా విష్ణవుత వాంతరిక్షాత్ హస్తౌ పృణస్వ బహువిర్వసవ్యైరా ప్రయచ్చ దక్షిణాదోద సవ్యాద్ విష్ణోర్ణుగం వీర్యాణి ప్రవోచం. విశేషంగా త్రివిక్రముణ్ణి పాడుచున్నారన్నది వేదం. ఇదం విష్ణు విచక్రమే త్రిధార దేవతం పాడితే, ఇదా త్రివిక్రముణ్ణి పాడితే వర్షం కురువును, ఇరావతి ధేనుమతి భూతం త్రివిక్రముణ్ణి పాడితే ఆకాశం భూమి అంతా కూడా ఇరావతి అన్నం నిండుగా ఉండును
అది అమ్మవారు ఓంగి విరం శెన్నల్ పైరులు బాగా వృద్ధి చెందును అన్నం నిండుగా ఉండును తేనుమది ఆవుల సమృద్ధి బాగుండునట కుడన్ నిరగ్యం వెళ్ళల్ విరం పసికళ్ళది ఆవుల సమృద్ధి బాగుండును సూయవసిని ఆవులకు బాగా ఘాసములు గడ్డి బాగా మురువును త్రివిక్రమ దివోవా విష్ణుముతవా పృథివ్యా మహోవా విష్ణుముతవా అంతరిక్షాది త్రివిక్రమ అన్ని లోకములు నీ కొలిచినప్పుడు ఆయా 14 లోకములు ఉన్నటువంటి మీ ఐశ్వర్యములన్నీ మీ చేతుల్లో నింపుకో నింపుకొని మాకు యథేచ్ఛగా ఐశ్వర్యులు దోసడి దోసడిగా పారబోయి రెండు చేతుల చోత దానం చేయాలి అన్నది ప్రయచ్చ దక్షిణ అదోద సవ్యాది ఒక చేయితో ఎడవ చేయితో కూడా దానం చేయమన్నారు ఎట్లా మనకు ఈ లంచం అంటారు కదా లంచం అన్నారు అరవ దేశములు అన్బడిప్పు అన్బడిప్పు అంటే ప్రేమ కానుక ప్రీతితో ఇస్తున్నారు మనకు కూడా ఆఫీసులో సాధారణంగా విశేషంగా 1:30 నుంచి 2:30 వరకు ఆఫీసులో లంచ్ అవర్ 1:30 నుంచి 2:30 వరకు 3:30 to 4:30 వరకు లంచ్ అవర్ 1:30 to 2:30 లంచ్ అవర్ 3:30 to 4:30 లంచ్ అవర్ మరి అదేగా లంచం తీసుకోవడానికి 2 చేతులు చాలు లేదు దానం ఇవ్వడానికి 2 చేతులు ఇవ్వాలట దక్షిణ అదుగోదశ వ్యాధి 2 చేతులు దోసలి దోసలికి పారబోయమన్నది అది నీంకాదశ శల్లం నిరైంది ఐశ్వర్యం నిండుగా ఉండును అన్నది ఆండాళమ్మ ఏల్ ఓర్ ఎం పావ ఏల్ ఓర్ అద్వితీయమైన ఎం మా యొక్క పావ ఈ నోము ఏల్ ఓర్ అద్వితీయమైన ఎం మా యొక్క భాషలను వాయి కంఠపాఠం చేయమన్నది దీనిలో సామదేశ వ్యాఖ్యానం ఉంది అంటే ఆచార్యపరంగా చెప్తున్నాను ఆచార్య గోష్ఠికి పిలుస్తున్నాను అంటే ఆచార్య గోష్ఠిలో చేరడానికి విశేషంగా ఎందుకంటే మణ్మిషై యోనిగల్ దోరం పిరంద్ ఎంగల్ మాధవన్ కణ్వర నిక్కిలం కానగిల్లా ఉలగోర్கள் எல்லாம் அண்ணல் ராமானுஜன் வந்து தோன்றிய அப்பொழுதே நன்னரும் ஞானம் தலை கொண்டு நாரணக்கு ஆயினரே அனி ராமானுஜுல வாரனை குறித்து வர்ணிச்சேட்டப்பட ராமானுஜன் வத்தந்தாதிலோ பகவானுடு எண்ணி அவதாரம் இத்தினப்படிக்கு ఎన్నో అవతార ప్రతికల్పములు అప్పుడప్పుడు అవతారం ఇచ్చినప్పటికి కూడా మనం ఉజ్జీవించలేము ఆయన కృపణ కటాక్షను పాత్రమే ఉజ్జీవించలేము వాడు ఏం చేయలేకపోయాడు వాడి తర్వాత కానీ మన రామానుజుల వారు అవతరించిన తర్వాత అందరికీ సులభంగా మోక్షోపాయమును వారు చూపెట్టారు జ్ఞానంతో అష్టాక్షరాది అధికరించి అందరూ భగవంతుడి యొక్క దాసులు అయిపోయాను భగవంతుని చేత కూడా దిద్దరాని ప్రజలు రామానుజుల వారి వాడు దిద్దబడి చేరినారని ఆచార్య మహిమ ఎందుకంటే ప్రజల అవతారం ఎటువంటిది భగవంతునికి 2 విధ అవతారం అంశావతారం అనుప్రవేశావతారం అంశావతారం అనగా రామకృష్ణాది అవతారం అనుప్రవేశావతారం అంటే ఆచార్య అవతారం అంటే మహాకీర్తి అందు భగవద్ అంశం కలిసి ఉంటుంటారు వారే ఆచార్య భగవదంశం లేకపోతే ఆచార్యుడే ఉండలేదు అందువల్ల ఒక మహాపురుషుని ఎందు భగవదంశం ఉండేది ఆచార్యుడు అనుప్రవేశావతారం అంటారు అంశావతారం భగవద్వతారం అందువల్ల ఈ అంశావతారం అనకన్నా అనుప్రవేశావతారమైన ఆచార్య అవతారం గొప్పది ఎందుకు భగవానుడు అవతరిస్తే ఏమంటాడు మా కాళ్ల మీద పడు మా కాళ్ల మీద పడమంటాడు వాడు ఎవరైనా తన కాళ్ల మీద పడమని చెప్తే పడతారా తనను తానే శుద్ధించుకుంటాడు ఆచార్యులు అవతరిస్తే ఏమంటారు తస్యైవ విష్ణు చరణం రజద్వం తిరునారణంతా కాలం పెర సింగి తూయిమినో నారాయణ యొక్క పాదం మీద పోయి పడమంటారే కానీ తన పాదం మీద పడమని చెప్పరు అందువల్ల ఆచార్య మాటకు విలువ ఉంటుంది ఇంకా భగవంతుడు అవతరిస్తే అంశావతారంలో దుష్ట నిగ్రహం శిష్ట పరిపాలనం ఒక రావణుణ్ణి చంపితే కానీ విభీషణ రక్షణ జరుగుతుంది హిరణ్యకశిపును చంపితే కానీ ప్రహ్లాద రక్షణ జరుగుతుంది అందువల్ల దుష్ట నిగ్రహం ఉండదు ఆచార్య అవతారంలో దుష్ట నిగ్రహమే ఉండదు దుష్టుల్లో కూడా పయనన్నాగిలం పాంగల్లరాగిలం చయల్ నన్నాగ తెలిసి పనిగొల్వాన్ వీరు ఎటువంటి అవుట్ ఆఫ్ వే పోయినప్పటికీ శిష్యుణ్ణి చంపకుండా ఉపదేశం చేయడం దుష్టుణ్ణి కూడా తన తోబకు తీసుకొస్తారట ఇది విశేషంగా ఆచార్య అవతారం అందువల్లనే ప్రహ్లాదుడు అన్నాడు భాగవతమునికి స్వభావం ఏమిటి స్వస్థస్య విశ్వస్య కల ప్రసీదత పోకిరిగాడు మొదలుకొని మంచి త్రోవలు వచ్చి బాగుగా బ్రతికారే అని ఆచార్యుని కాపుతారు అందువల్ల భగవంతుడి కన్నా ఆచార్యుడు ఓంగి ప్రభావం చేత గొప్పవాడట చాలా ప్రభావం చేత గొప్పవారు ఆచార్యుడు ఓంగి ఉలగలంత ఉత్తమం తాను కూడా ప్రపంచమంతా వ్యాపించి లోకమును కొలిచినటువంటి వారట ఏంటో ఏం ఆచార్యుడు ఏం లోకమును కొలిచారు అంటే భగవానుడు అన్ని లోకములు వ్యాపించినట్టు ఆచార్యుడు వ్యాపించారు కదా ఎట్లా శ్రీకూర్మం పురుషోత్త విశేషంగా చెప్పేటప్పుడు శ్రీరంగం కలిశైలం అంజనగిరి తాక్షాతి సింహాచలం శ్రీకూర్మం
புருஷோத்தமஞ்ச பதரீ நாராயணம் நைமிஷம் ஸ்ரீமத் துவாரவதி பிரயாக மதுரா அயோத்யா கயா புஷ்கரம் சாலக்கிராமகிரிம் நிஷேவியரமதே ராமானுஜோயம் முனி. ఆయా సంప్రదాయంలో ఆయా ఆచార్యులు జగత్తులో వ్యాపించారు. మన రామానుజులు వారిని చెప్పేటప్పుడు వారు ఏం చేశారు? శ్రీరంగం, కాంచీపురం, అంజనగిరి తిరుపతి, దాక్షార్ది అహోబిలం, సింహాచలం, శ్రీకూర్మక్షేత్రం, పురుషోత్తమ ఉత్తర దిక్కులో బదరీనారాయణం, నైమిషారణ్యం, ద్వారక, ప్రయాగ, మధుర, అయోధ్య, గయా, పుష్కరక్షేత్రం, సాలగ్రామ క్షేత్రం, అన్ని ఊళ్లలో వ్యాపించారు. భగవానుడు అన్నిట్లో త్రివిక్రముడు వ్యాపించినట్టు ఆచార్యుడు వ్యాపించారట. ఓంగి ఉలహళంత అన్నింటినీ తన దగ్గర తీర్చుకున్నారు. కానీ విశేషంగా పెరుమాళ్ళు మాత్రం ఏం చేశారంటే మూడింటిని అడిగారు. మూడు అడుగులు కావాలి, మూడు అడుగులు కావాలి అని మూడింటిని అడిగారు. ఆచార్యుడు మూడింటిని ఇచ్చేవారు. ఏమిస్తారు మనకు విశేషంగా? రహస్యత్రయం, షట్కత్రయం, తత్వత్రయం అని ఇస్తారు. అంటే రహస్యత్రయం అష్టాక్షరం, ద్వయమంత్రం, చరమశ్లోకమని మూడింటిని ఇచ్చేవారు, ఉపదేశించేవారు. విశేషంగా షట్కత్రయం కర్మయోగ షట్కం, జ్ఞానయోగ షట్కం, భక్తి యోగ షట్కం అని దీన్ని ఇచ్చేవారు. తత్వం హితం పురుషార్థమును ఇంకా ఈ అన్నింటిని ఇచ్చేటువంటి వారు. అంటే రా త్రివిక్రముని యొక్క పాదం నుంచి పాదోదకం గంగ పుట్టింది. ఆచార్యుడు కూడా శ్రీపాద తీర్థం మనకి ఇస్తూ ఉంటారు. త్రివిక్రముని వలె ఆచార్యుడు కూడా తదస్సు చరణాంబోజ స్పర్శ సంపన్న సౌరభై పావనీర్ అర్చిదస్తోయం భావయంతే అది విశేషంగా భావయంతన్న మామితమనియు విశేషంగా ఆచార్యుడు శ్రీపాద తీర్థగిచ్చి ఉండేటువంటి వారు. అంటే అటువంటి ఆచార్యుడు ఉత్తముడు భగవంతుని కన్నా. ఉత్తముడు అంటే ఏమిటి? ఆచార్యుడిలో అధమాధమ ఆచార్యుడు, అధమ ఆచార్యుడు, మధ్యమ ఆచార్యుడు, ఉత్తమ ఆచార్యుడిని మూడు రీతిలో ఉండేటువంటి వారు. ఏమిటి? అధమాచార్యుడు ఎవడు? మధ్యమాచార్యుడు ఎవడు? కేవలం కర్మకాండమును మాత్రం బోధించే ఆచార్యుడు మధ్యమాచార్యుడు. శృంగార రసప్రధానమైనటువంటి కావ్యను మాత్రం పాడని చెప్పేటువంటి ఆచార్యుడు అధమాచార్యుడు. పులయల మాహినింద పుత్తుడు శమణమెల్లాం నాస్తిక మత ప్రచారం చేసే ఆచార్యుడు అధమాధమ ఆచార్యుడు. వేదాంత జ్ఞానం ఉపదేశించే ఆచార్యుడు ఉత్తమాచార్యుడు. ఇంకా ఆచార్యుడు అంటే మందికి చెప్పకుండా ఉండేటువంటి ఆచార్యుడు అధముడు. శిష్యుడు ప్రార్థించి ఉపదేశించే ఆచార్యుడు మధ్యముడు. శిష్యుడు ప్రార్థించకున్నా వాణి దుర్గతిని చూసి తనంతకే తాను ఉపదేశించేవారు ఉత్తమ ఆచార్యుడు. మళ్ళీ అథవా జ్ఞానం లేకుండా అనుష్ఠానం మాత్రం కలిగిన ఆచార్యుడు మధ్యమాచార్యుడు. అనుష్ఠానం లేకుండా జ్ఞానం మాత్రం కలిగిన ఆచార్యుడు అధమాచార్యుడు. అనుష్ఠానం ప్రధానం. అనుష్ఠానం మాత్రం ఉండి జ్ఞానం లేకపోతే మధ్యమాచార్యుడు. అనుష్ఠానం లేక జ్ఞానం మాత్రం ఉంటే అధమాచార్యుడు. జ్ఞాన అనుష్ఠానం లేని ఆచార్యుడు అధమాధమ ఆచార్యుడు. జ్ఞానం అనుష్ఠానం రెండు కలిగిన ఆచార్యుడు ఉత్తమాచార్యుడు. అది ఆచార్యుడికి వాచకమైనటువంటి పేరు వాడి ఆచార్యన గురోర్నామ సదాజపేది. ఎప్పటికీ ఆచార్య నామ అనుసంధానం చేయాలి. శివని రామానుజాయ నమ వాళ్ళ వాళ్ళ ఆచార్యు ఎవరున్నారో ఆచార్య తిరునామ అనుసంధానం తప్పకుండా చేయాలి. పేరు వాడి తంగళ్ళం బావెక్కి చాటినీడాడిన ఇట్లా ఆచార్యుడికి పేరును చదువుతూ మనం గనక ఈ ఆచార్య గోష్ఠిలో చేరుట అనేటువంటి ఈ ఆచార్య గోష్ఠి అవగాహనం అనేటువంటి తిరుప్పావేది రాటంలో వచ్చి చేరితోయే అప్పుడు ఏమైతుంది? తీంగింది నాడల్లా తింగళ్ ముమ్మారివి. మనకి ఏలాంటి ఒక క్షోభం లేకుండా మూడు వర్షం కురిపిస్తాడు ఆచార్యుడు. ఏమిటి మూడు వర్షం? మనకు మూడు విధమైన క్షోభం ఉన్నాడు. దేహాత్మ భ్రమం, స్వతంత్రాత్మ భ్రమం, అన్యశేషత్వం అని మూడు వ్యాధి ఉన్నది. దేహాత్మ భ్రమం, దేహమే ఆత్మను భ్రమించుట ఒకటి. దేహం తప్ప ఆత్మ లేదు, దేహమే ఆత్మను భ్రమించుట అది ఒకటి వ్యాధి. ఆ వ్యాధి కింద దేహం ఆత్మ, దేహం వేరే ఆత్మ వేరే, తల దేహపోషణం ఉండాలి కానీ దేహపోషణే ముఖ్యం, దేహాత్మ భ్రమం ఉంటే. వాడు మనకు దేహమే ఆత్మను భ్రమం వాడుకులనే వచ్చాయి. రేపు వైకుంఠ ఏకాదశి వస్తుంది, ఎల్లుండి వైకుంఠ ఏకాదశి వస్తే ఏ ఇవాళ వైకుంఠ ఏకాదశి ఉపోషం ఉంటావా? ఉపోషం ఉంటావా? అలా శివరాత్రి వచ్చే శివరాత్రి ఉపోషం ఉంటావా? అంటే సార్ నేను ఆత్మవంచన చేయడం లేదు, బాగా తిన్నాను అంటాను. తినేది ఆత్మకే కాదే, ఆత్మకు ఆకలి ఉంటే కదా తినాలి. ఆకలియో నిద్రలో శరీరం ఉనకు, ఆత్మకు లేదు. వీడు అక్కడనే ఆత్మజ్ఞానం లేదు. నేను ఆత్మవంచన చేయడలేదు, బాగా తిన్నాను అంటే ఆత్మకు ఆకలి ఉంటే కదా తినడానికి.
ఆత్మకు నిద్ర ఉంటే కదా నిద్రపోవడానికి. శరీరమునకు ఉన్నది, శరీరమునకు వంచన చేయలేదు తిన్నానని చెప్పాలి. వాడి శరీరమే ఆత్మను భ్రమించి ఉన్నాడు కాబట్టి ఆత్మ వంచన చేయలేదు తిన్నానన్నాడు. శరీరం వేరే ఆత్మ వేరే అని జ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఆత్మ స్వతంత్రం ఎవనికి దాసుడు కాదని చెప్పేది అంతకన్నా పెద్ద వ్యాధి, అంతకన్నా పెద్ద వ్యాధి.